ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియత అసౌ నామా అయమిదం రూప ఇతి తదిదమప్యేతర్హి. నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామాయం ఇదం రూప ఇది. తత్ అంటే జగత్తు. తద్ధేదం తర్హ్యవ్యాకృతం ఆసీత్. ఆ ఇదంకి తత్తు నిర్దేశిస్తుంది. మొదటి తత్ అంటే పరమాత్మ. ఈ తత్తు జగత్. తత్ ఆ జగత్తు నామరూపాభ్యామేవ వ్యాక్రియత. ఆ జగత్తు నామరూపముల ద్వారా. భ్యామ్ అంటే తృతీయ విభక్తి, తృతీయ ద్వివచనం. తృతీయ విభక్తికి తో చేతాచే తోడా తోన్ ద్వారా గుండా అని కూడా మీరు పెట్టుకోవచ్చు. పైపుతో ప్రవహిస్తోంది అన్నంటే పైపు గుండా ప్రవహిస్తోంది. ప్రవాహానికి పైపు కారణమవుతుంది. కాబట్టి నామరూపములతో వ్యాకరణము చెందినది వ్యాక్రియత. ఈ వ్యాక్రియత అన్నది కర్మకర్తృ ప్రయోగము. అది వ్యాకరణము చెందినది. ఈ వ్యాకరణము చెందుటలో కర్త ఎవరు? అదే. కర్మ ఎవరు? అదే. కర్మకర్తృ ప్రయోగము అని అంటారు. ఇది ఎలాగంటే అన్నము ఉడుకుతోంది అన్నప్పుడు, అన్నము ఉడుకుతోంది అన్నప్పుడు ఉడికేది ఎవరు? అన్నము. దేనిని ఉడుకుతోంది? తనని తానే ఉడుకుతోంది. అలాగన్నమాట. సంథింగ్ లైక్ దాట్. మామూలుగా వంటవాడు అన్నమును ఉడికిస్తున్నాడు అన్నప్పుడు అన్నము కర్త, కర్మ అవుతుంది. వంటవాడు కర్త అవుతాడు. ఇప్పుడు వంటవాడు కర్తను తీసేయండి, అన్నమునే కర్తను చేసేయండి. అన్నము తనను తాను ఉడికించుకుంటోంది. కర్మకర్తృ ప్రయోగము అలాంటిది. ఇది వ్యాక్రియత. ఆ జగత్తు వ్యాకరణమును చెందినది. వ్యాకరణమును చెందకముందు అవ్యాకృత అవస్థయందు ఉన్నది అది. ఇప్పుడు తత్ అంటే జగత్ అని అంటున్నాము. అంటే అవ్యాకృత జగత్ అని అర్థం. జగత్ అంటే అవ్యాకృత జగత్ అని అర్థం. అవ్యాకృత జగత్తే బ్రహ్మ. వ్యాకృత జగత్తు కూడా బ్రహ్మయే. సర్వం కల్విదం బ్రహ్మ. కానీ ప్రస్తుతంలో జగత్తు దృష్ట్యా మనం మాట్లాడుతున్నాం కనుక అవ్యాకృత జగత్తు నామరూపముల ద్వారా వ్యాకరణమును చెందుచున్నది, చెందినది వ్యాక్రియత. అంటే నామరూపములు తెలిసేటంత వరకు ప్రకటమైనది అని అర్థం. వ్యక్తమైనది. అంతకుముందు అవ్యక్తావస్థలో అవ్యక్తము, అవ్యాకృతము రెండు ఒకటే. అవ్యాకృతము అంటే నామరూపములకు మూలము, బీజము, కాబట్టి అవ్యక్తము. అది అవ్యాకృతము గనుకనే అవ్యక్తము. ఇప్పుడు నామరూపములుగా వ్యాకరణమును చెందినది గనుకనే వ్యక్తమగుచున్నది ఆ జగత్తు. లైక్ వాట్? అసౌ నామా. ఇగో ఫలానా పేరు గలది. ఇప్పుడు మట్టి ఉందనుకోండి, అది అవ్యక్తము అవ్యాకృతము. ఆ మట్టి వ్యాకరణమును చెందినది. ఇప్పుడు దీనికి ఇది కుండ, ఇది మూకుడు, ఇది బాణ అని అలాగే పేర్లు వస్తాయి. అసౌ నామా. అసౌ నామా అంటే ఇదం నామ యస్య తత్. యస్య సహ పుల్లింగం పెట్టుకోండి. ఎందుకంటే అసౌ నామ అయం ఇదం రూప ఇది. అయం అంటున్నారు కాబట్టి పుల్లింగం. నామ నపూంసకలింగ శబ్దం కాబట్టి ఇది అంటే అదహ అనాలి.
అదహ నామ యస్య సహ అసౌ నామ వైదిక ప్రయోగం, వైదిక ప్రయోగం పాణిని వ్యాకరణంలో ఫిట్ అవ్వదు, అంచేత వైదిక ప్రయోగం. ఇదం రూప యస్య, ఇదం రూపం యస్య సహ ఇదం రూప అని ఇవన్నీ వైదిక. ఇదం శబ్దం అక్కడ ఫిట్ అయింది, అధశబ్దం అధస్ నామాన్ని రావాలి కదా, మరి అసౌ నామాన్ని ఎలా వచ్చిందంటే వైదిక ప్రయోగం. సో ఇగో ఇది దీని రూపము, ఇది ఈ రూపము గలది, ఇది ఈ పేరు గలది అని ఆ వ్యాకరణాన్ని అభినయం చేసి చూపించారు. వ్యాకరణం అంటే ఏమిటి, నామరూపాలండి, నామరూపాలంటే ఇగో ఇది ఇది కుండ అన్నప్పుడు ఫలానా రూపము గలది కనుక దీన్ని కుండ అనే పేరుతో మనం నిర్దేశించినాము ఆ విధంగా. ఇది పెద్ద పేచీ గ్రంథం, ఇది పేచీ అంతా పేచీయే ఇక్కడ. తత్ ఇదమప్యేతరి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే. అప్పుడు అలాగా, అప్పుడు అలాగ అయినది సృష్టి అది యందు, ఇప్పటికి కూడా ఈ జగత్తు, ఈ కాలమునందు కూడా ఈ జగత్తు ఇదే విధంగా నామరూపముల ద్వారానే వ్యాకరణమును చెందుతున్నది. అక్కడ ఈ జగత్తు ఇప్పుడు కూడా వ్యాకరణము చెందుతుంది అంటే అభిప్రాయం ఏమిటంటే, మీరు నిద్రపోయినప్పుడు ఈ జగత్తు అవ్యాకృతంలోకి వెళ్ళిపోతుంది, మీలో విలీనమైపోతుంది. మీరు నిద్ర లేచేప్పటికీ మళ్ళీ ఈ జగత్తు అవ్యాకృతం నుంచి వ్యాకరణాన్ని చెందుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయము మీరు నిద్ర లేస్తూనే ఆ జగత్తు మళ్ళీ నామరూప వ్యాకరణముగా మీ ముందు ప్రకటమవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను తెలుగులో కొంత వివరంగా రాశాను, అంటాను. తత్ అనగా ఈ విధముగా అవ్యాకృతమై, అవ్యాకృతమై అంటే విభాగ విస్తారము లేకుండా. వ్యాకరణానికి అది నిర్వచనం. వ్యాకరణం అంటే విభాగము చెందుతుంది, విస్తారము కూడా ఉంటుంది. వి అంటే విభాగము, ఆ అంటే విస్తారము, ఆ వరస కూడా. సో విభాగ విస్తారము లేకుండా ఉన్నది జగత్తు, అవ్యాకృతమై ఉన్న జగత్తు, అది నామరూపములుగా వ్యాకరణము చెందెను, లేకపోతే వ్యాకరణము ఆయను. వ్యాక్రియత అనేది కర్మకర్తరి ప్రయోగము, అనగా ఒక క్రియలో కర్మనే కర్తగా వ్యవహరించుట. కర్మయే కర్తగా, అన్నము ఉడుకుచున్నది అన్న చోట అన్నం కర్మ, కానీ దాన్నే కర్తగా వ్యవహరిస్తాం. ఇక్కడ ఉదాహరణకు కట్టెలు విరుగుచున్నవి, కట్టెలు విరుగుచున్నవి అన్నప్పుడు కట్టెలు ఎవరో విరిస్తే అవి విరుగుతున్నాయి అంటే కట్టెలు విరుగుట అనే క్రియలో కర్మ ఎవరు, కట్టే, కట్టే కదా. విరుగుట అనే క్రియలో కర్మ కట్టే. ఇప్పుడు కట్టెలు విరుగుచున్నవి అన్నప్పుడు విరుగుట అనే క్రియలో కట్టెను మీరు కర్తం చేసి పెట్టారు, కాబట్టి కర్మకర్తరి ప్రయోగము. అయితే కట్టెల విషయంలో విరిగేవి కట్టెలు, విరిచివాడు వేరే ఉంటాడు, కానీ జగత్తు విషయంలో అలా ఉండదు. ఇక్కడ పరమాత్మయే జగద్రూపంగా ప్రకటమవుతూ ఉంటాడు, కాబట్టి పరమాత్మయే కర్త, పరమాత్మయే కర్మ. అందుకోసం కర్మకర్తరి ప్రయోగాన్ని చేయాల్సి వచ్చింది. అది పరమాత్మ లేక బ్రహ్మ అనగా ఆ అవ్యాకృతము, అనగా అవ్యక్తము. అవ్యాకృతము అవ్యక్తము పర్యాయ పదాలు ఏమీ కాదు. అవ్యాకృతము అంటే విభాగ విస్తారము అవలేదు అని అర్థం. అవ్యక్తము అంటే అందువలననే, అంటే నామరూపాలు ఇంకా ప్రకటము కానందువలననే ఇంద్రియ గోచరము అగుటలేదు అని అర్థం అవ్యక్త శబ్దానికి. ఇట్ ఈజ్ అవ్యాకృత, దేర్ ఫోర్ అవ్యక్త. ఓకే, అనగా ఆ అవ్యాకృతము తనంత తానే తానుగా వ్యాకరణమును పొందెను. వ్యాక్రియత, వి ఆ అక్రియత అనగా సుస్పష్టముగా నామరూపముల తేడా తెలిసేటంత వరకు అభివ్యక్తమయ్యను, అదే అవుతోంది, అదే అన్నమాట. తెలిసిందండి, ఆ విధంగా దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. భాష్యం తదేవ, అది తదేవం భూతం జగత్ అవ్యాకృతం సత్. అది తచ్చబ్దానికి అర్థం, అది తచ్చబ్దం అంటే ఏమిటి, ఈ విధముగా అవ్యాకృతముగా ఉన్న జగత్తు, అది తచ్చబ్దానికి అర్థం. ఏమండి,
తదంటే ప్రకృతం. మనం ప్రస్తుతంలో దేని గురించి చర్చిస్తున్నాము? అవ్యాకృతమైన జగత్తు వ్యాకృతమైనది అని చెప్తాం. అవ్యాకృతమైన జగత్ అంటే పరమాత్మయే, పరబ్రహ్మయే, అది చిత్రం. అవ్యాకృతమైన నగల ప్రపంచము అన్నారనుకోండి, అంటే బంగారమే అది అలాగా. సో అటు ఈ విధముగా అవ్యాకృతముగా ఉన్నటువంటి ఆ జగత్తు అవ్యాకృతం సత్, అది అవ్యాకృతముగానే ఉన్నది. అంటే అవ్యాకృతం సత్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అసత్తు నుంచి సత్తు పుట్టదు. ఇక్కడ జగత్తు పుట్టుటకు ముందు సత్ అయి ఉండాలి. అసత్తు నుంచి సత్తు పుట్టదు. అసతో నా విద్యతే నాసతో భావ. అందుకోసం నా అవ్యాకృతం సత్ జగత్తు పుట్టుటకు ముందు ఉండెనా? ఉండెను. ఎలా ఉండెను? అవ్యాకృతముగా ఉండెను అని చెప్పాలి. పుట్టిన తర్వాత ఉన్నదా? ఉన్నది. ఎలా ఉన్నది? నామరూప వ్యాకృతమై ఉన్నది అని చెప్పాలి. అలా చెప్పాలి. అంటే మరి జగత్తు ఉన్నట్టు తేలింది కదా? అంటే జగత్తు ఉన్నట్టు తేలలేదు. అవ్యాకృతముగా ఉండెను, నామరూప వ్యాకృతమై ఉండెను. మీకు నామరూపముల వ్యవస్థే తప్ప అక్కడ ఉన్నది పరబ్రహ్మయే. అదంతా చూద్దాం. ఇదో పేచీ గ్రంథం. ఈ పేచీలో జగత్తు సత్యము అని ద్వైతులు నిర్ధారణగా చెప్తారు. పరబ్రహ్మ సత్యము, జగత్తు కూడా సత్యము అని. ఈ పేచీ ఎంత పేచీ అంటే, శూన్యవాదులైతే ఆ పరబ్రహ్మ లేదు, జగత్తు లేదని చెప్తారు. అదే అసత్తే, ఇది అసత్తే. ద్వైతులైతే అది సత్తే, ఇది సత్తే అని చెప్తారు. అద్వైతులు ఏమని చెప్తారంటే, చూడయా అది ఇది రెండు ఒకటే, అది ఇది అని నువ్వు అంటున్నావు రెండు ఒకటే, మరి తేడా ఏమిటి? అదికి ఇదికి తేడా చూపించాలి కదా. తేడాల్లో నామరూప వ్యాకరణమే. మరి అటువంటిప్పుడు నామరూప వ్యాకరణము లేనిది అది, నామరూప వ్యాకరణముతో ఉన్నది ఇది, మరి తేడా ఉంది కదా అంటే అక్కడే ఉంది పేచీ అంతా. అక్కడే పేచీ. నామరూపములు సత్యమైతే నామరూపములు లేని అది, నామరూపములు గల ఇది తేడాగా ఉంటాయి. కానీ నామరూపములు సత్యమని ఎవడు చెప్పాడు నీకు? నామరూపములు సత్యము కాదు. కాబట్టి దానికి దీనికి తేడా ఎక్కడి నుంచి వచ్చింది? నామరూపముల ద్వారా వచ్చింది తేడా. ఆ తేడా ఎటువంటి తేడా? అసత్యమైన తేడా, యథార్థమైన తేడా కాదు. కానీ మేము సత్యం అనుకుంటున్నామే అంటే అజ్ఞానము చేత సత్యముగా భ్రమపడే తేడా అది అని ఆ విధంగా వాళ్ళు అద్వైతాన్ని నిలబెట్టుకుంటారు. అయితే ఇప్పుడు ద్వైతులకే అద్వైతులకే తేడా తెలుస్తుంది కదండి. ఈ అద్వైతుల్లోనే మధ్యలో ఇంకో పక్షం ఒకటి పెట్టారు. ఈ నామరూపములు ఏమిటి? ఇప్పుడు నేనేమని చెప్పాను? నామరూపములు అసత్యము అని చెప్పాను కదా. నామరూపములు అసత్యము. పుట్టుటకు ముందు జగత్తు అవ్యాకృతముగా ఉండెను, అవ్యాకృతము. పుట్టిన తర్వాత నామరూప వ్యాకరణమును కలిగి ఉండెను. నామరూపములు అసత్యము అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఇంక మీరేమంటారు? పుట్టడం అంటే ఇంక పుట్టడం ఏమిటయా? ఏదైనా ఒకటి ఉన్నది పుట్టాలి, కానీ యథార్థమైనది పుట్టిందంటాం, కానీ ఇంక పుట్టడం ఏముంది అక్కడ? నామరూపాలు అసత్యమని నువ్వు ముందే తేల్చితివి కదా, కాబట్టి పుట్టడం అనేది లేదు. మరి అదే కదా మరి చెప్పేది, అజాతవాదమే కదా మరి. కాదండి, పుట్టినట్టుగా కనపడుతోంది, దాన్నే దృష్టి సృష్టివాదము అంటారు. పుట్టడం అనేది లేదు అంటే అజాతవాదం, పుట్టినట్లుగా కనపడుతోందండి అజ్ఞానం చేత అంటే దృష్టి సృష్టివాదం. అంటే మరి అదే అలాగే చెప్తారు. ఆ విధంగా వాళ్ళ అద్వైతాన్ని నిలబెట్టుకుంటారు. వాళ్ళ అద్వైతాన్ని నిలబడాలంటే నామరూపములకు అసత్యత్వము తప్పనిసరి అవుతుంది. ఈ విధంగా అద్వైతం. దీంట్లో వచ్చే పేచీ ఎక్కడొచ్చింది? పేచీ అంటే సమస్య. ఓ సమస్య ఒకటి వచ్చింది. ఈ సమస్యకి బహుశా భామతీకారుడు తెర తీసేడా అని నాకు అనిపిస్తుంది. భామతి అనే ఒక వ్యాఖ్యానం ఉంది బ్రహ్మసూత్ర భాష్యం మీద. దాన్ని వ్రాసినవాడు వాచస్పతి మిశ్రుడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ నామరూపములను అసత్యం అనద్దు. అయితే సత్యం అనమంటావు ఏంటరా? సత్యం అంటే ఏమవుతుంది? ఇప్పుడు ద్వైతం వస్తుంది. అయితే సత్యం అనమంటావా? అంటే ద్వైతంలో జాయిన్ అవ్వమంటావా వెళ్ళి? అంటే బాబే, ద్వైతంలో జాయిన్ అవ్వద్దు, అద్వైతంలోనే ఉండు. మరి నామరూపములు అసత్యం అనద్దు అంటావు కదా.
నామరూపములను సత్యము అనద్దు, అసత్యము అనద్దు. అంటే మరి ఏమన్నా అయితే సత్యం అవ్వాలి, లేకపోతే అసత్యం అవ్వాలి కదా. అంటే అక్కర్లేదు, ఇటు సత్యము కాదు బ్రహ్మ వలె, ఇటు శశశృంగము వలె అంటే కుందేటి కొమ్ము వలె అసత్యము కాదు, మధ్యలో ఇంకో కేటగిరీని పెడదాము అని ఆ కేటగిరీకి మిథ్యా అన్న పేరు అని ఆయన ఆ రకంగా పెట్టాడు. కాదండి, మిథ్యా అంటే అసత్యమే, అసత్యానికే మరో పేరు మిథ్యా. మిత్ సంస్కృత్ ఇంగ్లీష్ మిత్, ఇక్కడ మిథ్య. అసత్యానికే మరో పేరు మిథ్య కాదు, అసత్యానికి మరో పేరు మిథ్య కాదు. అసత్యము అసత్యమై కనబడుతూ ఉండే అసత్యానికే మిథ్య అని పేరు. ఇప్పుడు కుందేటి కొమ్ము కనపడదు, అది ఎలాగో అసత్యమే, కానీ సినిమా కనపడుతూ ఉంటుంది కానీ అసత్యమే. కుందేటి కొమ్ముకి సినిమాకి ఆంటలాజికల్గా డిఫరెన్స్ లేదు. ఆంటలాజికల్గా అంటే ఉండడం అనే అర్థం, అనే విషయంలో ఆంటాలజీ అంటే ఉండడం, ఉండడం అనే విషయంలో సినిమా దృశ్యములకు కుందేటి కొమ్ముకు తేడా ఏమైనా ఉందా మీకు? లేదు. ఉండడం అనే విషయంలో తేడా లేదు. కుందేటి కొమ్ము లేదు, సినిమాలోని దృశ్యములు లేవు. ఉండడం అనే విషయంలో తేడా లేదు, కనబడడం అనే విషయంలో తేడా ఉంది. కుందేటి కొమ్ము కనబడదు, ఈ సినిమా దృశ్యములు కనబడతాయి అని అలా చెప్తారు. అంటే అప్పుడు సినిమా దృశ్యములు అవి కనబడుతున్నాయా, వీడు చూస్తున్నాడా? మరి ఏమి నువ్వు అలా చెప్తావు, అవి కనబడుతున్నాయని ఎందుకంటావు? అవి చెప్తున్నాయా, మేము సినిమా దృశ్యములము అని అవి తమ ఉనికిని, తమ ఉనికిననండి, తమ ప్రకాశమును అవి ప్రకటించుకుంటున్నాయా వీడు? కాబట్టి సినిమా దృశ్యములు దే ఆర్ ప్రాజెక్షన్స్ ఆఫ్ అన్ ఇగ్నరెంట్ మైండ్. ఒకడు ఇంకొకడు వచ్చి కుందేటి కొమ్మును కూడా ప్రాజెక్ట్ చేస్తాడు. కుందేటికి చెవులు ఉంటాయి, వాటిని కొమ్ములు అనుకుంటాడు. అప్పుడు కుందేటి కొమ్ము సత్యం అంటావా నువ్వు, లేదా దానికి ఏదో సెపరేట్ కేటగిరీ సృష్టిస్తావా? ఈ రకంగా అవి కనబడుతున్నాయి అనే పేరు పెట్టి, అవి కనబడుతున్నాయంటే కనబడు ప్రయోగం ఉంది అక్కడ, బడు అవి ప్రకాశించుతున్నాయి, అవి ప్రకాశించట్లేదు, ప్రకాశమే ప్రకాశిస్తోంది. కానీ ఒకనొక అజ్ఞానం చేత నిండిన మనస్సుచే అవి కనబడుచున్నవి. కాబట్టి ఆ దోషము ప్రాజెక్టింగ్ మైండ్ది తప్ప వాటి యందు ఏమీ స్పెషల్ క్వాలిఫికేషన్ లేదు. అవి తుచ్చకం, అది సుతరాము కుందేటి కొమ్ము వంటిదే ఈ జగత్తు. ఇటు వచ్చి కనబడడం అనే మాట మనం పెట్టుకోవాలి. అంచేతనే కుందేటి కొమ్ము వంటిది అనడం మానేసి రజ్జు సర్పము వంటిది అని అన్నారు. కుందేటి కొమ్ముకి రజ్జు సర్పానికి ఆంటలాజికల్గా డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది ఒక అభిప్రాయం, మీరు కూడా ఆలోచించండి. ఆంటలాజికల్ డిఫరెన్స్ ఏమీ లేదు, అంటే ఉన్నది అనే అంశంలో తేడా ఏమీ లేదు. అయితే వీళ్ళు ఈ భామతీకారుడు అంత గట్టిగా దాన్ని సత్యాసత్యముల యొక్క మిడిల్ లెవెల్ ఒకటి పెట్టాడని అంత గట్టిగా పెట్టలేదేమో అనిపిస్తుంది నాకు. కొని పెట్టాడు అనుకోండి ఆయన, దాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది దాన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఏ రకంగా ప్రతిపాదించారంటే మిథ్యని ప్రతిపాదిస్తారు. మిథ్యని చెప్పడానికి గంట సేపు చెప్తారు, బీటింగ్ అరౌండ్ ది బుష్ అని అలాగ దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే అసలు పాయింట్కి రాడు. అది సత్యమని అండు, అసత్యమని అండు, అలాగ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. గంట సేపు అవుతుంది, ఆయన అయిన తర్వాత క్లాస్ అయిపోతుంది, ఎవడ దాన్ని వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. ఇంతకీ ఆయన ఉన్నట్టని చెప్పినట్టే, లేదని చెప్పినట్ట, అలాగే క్లారిటీ ఉండదు. ఆ రకంగా దాన్ని స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యేది. ఆ రకంగా దాన్ని లోకంలో ప్రచారం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వేదాంతం మేము బోధిస్తున్నాం అనుకునే వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు కొంతమంది. దీని మీద పుస్తకాలు కూడా రాసేసి, ఎందుకంటే ఇప్పుడు అసత్యము, జగత్తు అసత్యము అన్నట్లయితే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ దే గివ్ ఎ నేమ్ టు ఇట్. దిస్ పర్సన్ హీ రిజెక్ట్స్ ది వరల్డ్ అండ్ హీ ఎస్కేప్స్ ఫ్రమ్ ది వరల్డ్. వీడు వరల్డ్ నుంచి పారిపోతున్నాడు,
తర్వాత వరల్డ్లో ఉండి ఏం చేయాలి? అయితే పారిపోవద్దు. వరల్డ్ అసత్యం అన్నాడంటే మరి పారిపోతున్నాడు కదా. మరి వరల్డ్లో ఉండేం చేయాలి? అర్థాన్ని, ధనాన్ని సంపాదించాలా? అంటే ధనాన్ని సంపాదించమని చెప్పలేరు కదా మీరు. అది ధనము, అది అర్థం అనర్థం అని కనబడుతున్నాం, అక్కర్లేదు. మరి ఏం చేయాలి? భోగాలను అనుభవించాలంటావా? అది కూడా చెప్పలేరు కదా మీరు. ఇంత ఉపనిషత్తు పాఠం చెప్తే భోగాలు అనుభవించండి, డబ్బు సంపాదించండి అని ఎలా చెప్తారు? అది కూడా చెప్పకపోవడం. మరి ఇంకేం చేయమంటారు? వరల్డ్ సత్య అసత్యమని అనొద్దు, సత్యమని కూడా అనొద్దు, అసత్యమని కూడా అనొద్దు. దాన్ని అనిర్వచనీయమని పేరు పెట్టి, అనిర్వచనీయమని మహాత్ములు అన్నారు, అన్న ధోరణి వేరు, వీళ్ళు దానికి పెట్టిన అది వీళ్ళకి బాగా ఉపయోగకరంగా దొరికింది, అనిర్వచనీయమని పేరు చెప్పి. కాబట్టి హియర్ దిస్ ఈజ్ నాట్ ది రిజెక్షన్ ఆఫ్ ది వరల్డ్. దిస్ ఈజ్ వీఆర్ నాట్ రిజెక్టింగ్ ది వరల్డ్, వీఆర్ నాట్ ఎస్కేపింగ్ ది వరల్డ్, ఎస్కేపింగ్ ఫ్రమ్ ది వరల్డ్. అలాగని మేము వరల్డ్లో ఉంటూ అర్థకామాలను కూడా మేము వెనకాల పడుటలేదు. మరి ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నాము అని ఇంకొక టాపిక్ పెట్టారు. వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ది వరల్డ్. ఏమంటే మీరు సర్వీస్ చేస్తున్నారనుకోండి వరల్డ్కి, అక్కడ ఏమవుతుంది? మీరు జగత్తుని నోబుల్ అండ్ ఇగ్నోబుల్ అని రెండుగా వర్గీకరిస్తారు ముందు. మేము సర్వీస్ చేసేవాళ్ళము, వాళ్ళు అభాగ్యులు, సర్వీస్ పొందేవాళ్ళు అని ముందు జగత్తుని అలా రెండింటి కింద విడదీస్తారు. నోబుల్ అండ్ ఇగ్నోబుల్. ద నోబుల్ విల్ గో అండ్ డూ సర్వీస్ టు ది ఇగ్నోబుల్. రోగం ఆరోగ్యవంతులు, రోగులు అని రెండింటి కింద విడదీసి ఆరోగ్యవంతులు వెళ్ళి రోగులకు సేవ చేస్తారు, డబ్బు ఉన్నవాళ్ళు వెళ్ళి డబ్బు లేని వాళ్ళకి సేవ చేస్తారు అని, చదువుకున్న వాళ్ళు వెళ్ళి చదువు లేని వాళ్ళకి సేవ చేస్తారు. కాబట్టి ఇక్కడ వరల్డ్ని మీరు రిజెక్ట్ చేయట్లేదు, వరల్డ్ని మీరు రిజెక్ట్ చేయట్లేదు, ఎస్కేప్ అవ్వట్లేదు, అలా చేయాలి అని. అంటే అప్పుడు ఏమవుతుంది? ఏమంటే మరి డబ్బు ఉన్నవాడు వెళ్ళి డబ్బు లేని వాడికి సేవ చేసి, చదువుకున్నవాడు చదువు లేని వాడికి సేవ చేసి చేస్తుంటే నేను సేవ చేస్తున్నాను, నేను వేరే ఉన్నాను, వాడు వేరే ఉన్నాడు అని మరి ఈ భేదబుద్ధి మరి దృఢం కాలేదు. అది మళ్ళీ తిప్పి ద్వైతంలోనే పడింది కదా, అది తిప్పి ద్వైతంలోనే పడింది కదా. అసలు సేవ అంటే ఏమిటి? ఓ మహాత్ముని, వాడు డబ్బులు కష్టపడుతున్నాడు, మీ జేబులో డబ్బులు ఉన్నాయి కదా, వాడికి ఇచ్చి సేవ చేయమన్నా అన్నారు. అంటే మహాత్ముడు అన్నాడు నేను సేవ చేయను అన్నారు. ఎందుకంటే ఓసారి నేను ఇలాగే సేవ చేశాను ఒకడికి, వాడు వెళ్ళి ఒకళ్ళని కొట్టి క్రిమినల్ కేసులో ఇరుక్కుని వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు వీడి మూలంగాను, అప్పటి నుంచి నేను ఇంక ఇటువంటి సేవ చేయటం మానేశానని చెప్పారు. ఎందుకంటే వీడికి ఈ తాగుబోతుకి సేవ చేశారనుకోండి, వాడు వెళ్ళి తాగేసి వెళ్ళి ఎవరినో కత్తి పుచ్చుకు పొడిసేసి వస్తాడు, కాబట్టి నేను సేవ చేయను అని ఆయన ఓ ప్రిన్సిపల్ చెప్పాడు. సేవ అనగా ఫిజికల్గా చేసి సేవ సేవే కాదు అసలు. మీరు ఏదైనా సైకలాజికల్గా వాడిని ఉద్ధరించగలిగితే అదే సేవ అవుతుంది తప్ప, మీరు ఫిజికల్గా చేసి సేవ నేను చేయను. బుద్ధుడు ఎప్పుడు ఫిజికల్గా సేవ చేయలేదు. నేను కూడా అదే ప్రిన్సిపల్ పాటిస్తున్నాను అని ఒక మహాత్ముడు చెప్పాడు. కాబట్టి మీరు ఇక్కడ ద్వైతమా అద్వైతమా అనే విషయాన్ని వదిలిపెట్టి కర్తృత్వాన్ని నెత్తిని వేసుకుని సేవ అని ఒక పని మొదలుపెట్టి ఈ రకంగా దీన్ని దాన్ని కలగాపులగం చేస్తే ఫిలాసఫీ దెబ్బతింది చూడండి. అయితే ఇంక జీవితంలో సేవ చేయాలక్కర్లేదా? సేవ చేయాలి, దానికోసం ఫిలాసఫీని పక్కదారి పట్టించక్కర్లేదు. సేవ మీరు చెయ్యరు, సేవ అవుతుంది. సేవ మీరే సేవ చేసేస్తుంటే మరి కర్తృత్వం వచ్చేలేదా? కర్తృత్వం వస్తే ఇంకా అద్వైతం ఎక్కడ ఉన్నది? అద్వైతానికి పెద్ద ఆటంకము కర్తృత్వాభిమానము. ఎందుకంటే కర్తగా ఉన్నంత వరకు మీరు ఆత్మకి బ్రహ్మకి ఐక్యం అనేది కుదరదు. కాబట్టి నేను కర్తను అనే అభిమానంతో సేవ చేస్తున్నాము అనేటువంటి ఈ దృష్టి, ఇది అంగీకారం కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. తర్వాత సమాజాన్ని అలా విడదీయచ్చా? అభాగ్యులు భాగ్యవంతులు అని విడదీయచ్చా? రోగిష్టి వాళ్ళు రోగం లేని వాళ్ళు అని విడదీయాలంటే దేహాభిమానం ఉండి తీరాలి. కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది, తత్వం ఏమిటి అని మాట్లాడరా అంటే దాంట్లోకి ఇన్ని వ్యవహారాలని ప్రవేశపెట్టి
ఆ తత్వాన్ని ఇటు కాకుండా అటు కాకుండా తయారు చేసి పెట్టడం అనేది భామతీకారుడి కాలం నుండి ప్రారంభమైంది. భామతీకారుడు ఈ సేవ అనే కాకుండా ఇంకో దృష్టితోటి ఆయన చేశాడు. ఆయన సమస్య ఏమిటంటే, ఆయనకి ఈ సేవ సమస్య కాదు, ఆయన సమస్య ఏమిటంటే వేదోక్తమైన కర్మకాండకి కొంత గతిని మనం చూపించాలి అని, అది ఆయన సమస్య. కర్మకాండ ఎందుండే ప్రీతితోటి జగత్తుకి మరీ అసత్యము మరీ తుచ్చము అని అనుకుండగా దానికి కొంత స్టేటస్ ఇచ్చాడు. అటు పరమార్థము కాదు, ఇటు ప్రాతిభాసికము కాదు, మధ్యలో వ్యావహారికము అనే ఒక స్టేటస్ని ఇచ్చాడు. ఎవరు భామతీకారుడు ఇచ్చాడు, శంకరుడు ఎప్పుడూ ఇవ్వలేదు. శంకరులైతే రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై అని స్పష్టంగా దాన్ని ప్రాతిభాసికము అని చెప్పి ఆ పదంతో చెప్పి జగత్తు అది రజ్జువునందు భుజంగము సర్పము వలే అని దృష్టాంతం కూడా పెట్టి ఆయన అసలు ఎటువంటి సందేహానికి తావులేని విధంగా, తర్వాత అనేక సార్లు గీతా భాష్యంలో కూడా మాయా మరీచ్యుతక గంధర్వనగర రజ్జు సర్పాధివత్ అని అనేక సందర్భాల్లో ఆయన దాన్ని వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఈ భామతీకారుడు ఒక దృష్టితోటి పెట్టాడు, వేదము నందు కర్మకాండ ఎందు ఉండే ప్రీతితో పెట్టినట్టు అనిపిస్తుంది. దాన్ని ఆధునిక కాలంలో లౌకికమైన వ్యవహారాల్లో అనేక వ్యవహారాల్లో తగులుకొని, ఆ తగులుకున్న లౌకిక వ్యవహారాల నుంచి బయటికి రాలేక, లేకపోతే బయటికి రావడానికి ఇష్టం లేక, ఇది రెండో ఒకటే అయింది, దూరం ఎక్కి బయటికి రాలేక అన్నా రావడానికి ఇష్టం లేక అన్నా ఒకటే అయింది. ఊరికే భాష మారింది తప్పిస్తే ఇట్ ఆల్ అమౌంట్స్ టు ద సేమ్ థింగ్. తాము చేస్తున్న లౌకిక వ్యవహారాలని సమర్థించుకోవడం కోసం ఓవైపున మిథ్యా అంటూ ఇంకోవైపు లౌకిక వ్యవహారాలని గట్టిగా చేసేస్తుంటే ఎలా సమర్థించుకుంటారు? దాన్ని సమర్థించుకోవడం కోసం వ్యవహార్హే, ఇదంతా వ్యవహారము అంటే వ్యావహారిక సత్యము అని ఇంకో కేటగిరీ సడన్గా అది రెడీమేడ్ ఉన్నది, దాన్ని పట్టుకుని దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఆ రకంగా చేయడం అనేది ఆధునిక కాలంలో కనబడుతుంది. ఈ విధంగా మా నాయనగారు ఒకసారి వ్యాఖ్యానం చేసినప్పుడు నేను కూడా ఆయన్ని గ్రడ్జి చేశాను. ఎందుకంటే నువ్వు సేవను కాదంటున్నావు గమనించావా అని. అంటే ఆయన అన్నారు, అవును నేను కాదంటున్నాను, నాకు తెలుసు నేను దేనిని కాదంటున్నాను, తెలిసే అంటున్నాను, నీకు నువ్వు తెలుసుకుంటే తెలుసుకో లేకపోతే లేదు అది వేరే సంగతి, నేను దాన్ని కాదనే అంటున్నాను అని అలా చెప్పారనమాట. అది మీకు ఈ పేచీలో ఉన్న ముందు పుట్టు పూర్వోత్తరాలన్నీ మీకు చెప్పాను. అర్థమైంది కదండి, డిడ్ యు గెట్ ది పాయింట్? ఓకే, మరి ఇంతలాగా ఇన్ని సమస్యలు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మనము ఈ నామరూపములను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసుకుంటూ పోవాలి. ఈ నామరూపములను ఇవి ప్రాతిభాసికములు మాత్రమే, వాటి యందు సత్యత్వము సుతరాము లేదు అనే పక్షాన్ని మనం నిలబెట్టాలి. ఆ నామరూపములకు ఇంటర్మీడియరీ లెవెల్ ఆఫ్ రియాలిటీ, అన్రియల్ అన్రియల్ ఇన్ బిట్వీన్ ఇంకో కేటగిరీ పెడతారు, అంటే హాఫ్ రియల్. హాఫ్ రియల్ అనేది ఒకటి ఉంటుందా, అలాగా హాఫ్ ట్రూత్ లాగా హాఫ్ రియల్ అనేది ఉంటుందా? తర్వాత మిథ్యని హాఫ్ రియల్, మిథ్యని అన్రియల్ అని ట్రాన్స్లేట్ చేయకూడదు అని ఈ మధ్యకాలంలో ఎవరో ఒకళ్ళిద్దరు పుస్తకాలు కూడా రాశారు. ఇంద్రాస్ నెట్ అని ఒక ఆయన పుస్తకం రాశారు, దాంట్లో ఆయన అంటారు మిథ్యని వీళ్ళు తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, వీళ్ళకి ట్రాన్స్లేషన్స్ చేత కాదు, సమస్య అంతా ట్రాన్స్లేషన్స్ అన్నట్టుగా మాట్లాడతాడు. అది నాట్ అన్రియల్, ఇట్ ఈస్ హాఫ్ రియల్ అని. హాఫ్ రియల్ అనేది ఉంటుందా మీరు ఆలోచించండి, ఈ అర్ధజరతీయం ఉంటుందా? శంకరులు ఎన్నోసార్లు అర్ధజరతీయాన్ని తిరస్కరించారు, ఎన్నోసార్లు. హాఫ్ రియల్ అనేది ఉంటుందా? అయితే రియల్ అవ్వాలి లేకపోతే అన్రియల్ అవ్వాలి, కానీ సగం రియలు సగం అన్రియలు అలాగ ఉంటాయా అన్నది మరి చూసుకోవాలి, ఆలోచించాలి. కొంతమంది ఏమన్నారంటే వాళ్ళు దానికి ఒప్పుకున్నారు, హాఫ్ రియల్ అని అనము అనిర్వచనీయం అంటాము అంటారు. నేనంటాను, ఓ వేదాంత సభలో నేను చెప్పాను, వాళ్ళు ఇలాగే చెప్పారు,
అనిర్వచనీయము. అనిర్వచనీయం అంటే ఏమిటని నేను అడిగా, అంటే సచ్చేత్ న బాధ్యేత, అసచ్చేత్ న ప్రతీయేత. పోనీ సదసత్ అందామంటే అది పరస్పర విరుద్ధము కనుక అది సంభవము కాదు అని చెప్తారు. ఆ మూడోది కరెక్టే, పక్కన పెట్టండి. సదసత్ అనద్దు, సత్ అందామంటే అది బాధింపబడకూడదు. బాధింపబడుతుంది కదా, దీపం వేస్తే పోతుంది పాము. అసత్ అందామంటే కనపడకూడదు, కనబడింది కదా అని అన్నారు. అంటే నేనన్నాను, ఆ వేదాంత సభలో నేను ఉన్నాను, నేనున్నాను. మీరు ఒక్క మాట, నేను పై మాట అంటాను, మీరు వింటారా? ఎందుకంటే వాళ్ళందరూ సభలో ఎస్టాబ్లిష్డ్ పండితులు, ఆ సభలో నేను ఉండడమే ఒక విడ్డూరం. వాళ్ళు పిలిస్తే వెళ్ళాను నేను. వాళ్ళంతా సంస్కృతంలో మాట్లాడతారు, నాకు ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడడం నాకు కొంచెం అనుకూలం కాదు, నాకు అభ్యాసం లేదు, నేను తెలుగులో చెప్తాను, మీరు వింటారా అంటే వాళ్ళకు కొంత ఆదరము గలదు. మీరు చెప్పండి మహాత్మా, చెప్పండి, మేము వింటాం. సచ్చేత్ నా బాధ్యత అన్నది జ్ఞానకాలానికి సంబంధించిన మాట. అది ఎప్పుడు బాధింపబడుతోంది? జ్ఞానకాలమునందు బాధింపబడుతుంది. కాబట్టి సచ్చేత్ జ్ఞానకాలే నా బాధ్యత అని అనాలి. అసచ్చేత్ అజ్ఞానకాలే నా ప్రతీయేత అని మీరు అక్కడ జ్ఞానకాలే అని ఇక్కడ అజ్ఞానకాలే అని మీరు పెట్టుకోవాలి. కానీ మీరేమంటున్నారు, ఏదో ఒకే కాలంలో దాన్ని బాధించడము కుదరట్లేదు, బాధింపబడకుండేటిది ప్రతీయమానము కాకుండేటిది అన్నట్టుగా మీరు మాట్లాడే అనిర్వచనీయం అంటున్నారు. అనిర్వచనీయం అనే మాటకి నేను ఒప్పుకున్నా, కానీ మీరు ఈ బేసిక్ని మీరు పట్టుకోండి. సచ్చేతన బాధ్యత కరెక్టే, కానీ సచ్చేతన బాధ్యత జ్ఞానకాలే, అసచ్చేతన ప్రతీయత అజ్ఞానకాలే. అది ఏకకాలంలో సదసత్తులు కాదు, అది అజ్ఞానకాలంలో సత్, జ్ఞానకాలంలో అసత్తు. ఎప్పుడైతే మీరు అలాగ దాన్ని అర్థం చేసుకున్నారో, అది అజ్ఞానకాలంలో మాత్రమే సత్, జ్ఞానకాలంలో ఏమిటది అసత్. ఇప్పుడు ఒకటి ఉన్నది, ఒకటి ఒక దాని గురించి నేను చెప్తున్నా, అది జ్ఞానకాలంలో అసత్, అజ్ఞానకాలంలో సత్. అది వాస్తవంగా ఏమిటవుతుంది? సత్ అవుతుందా, అసత్ అవుతుందా, సదసత్ అవుతుందా, నిర్వచనీయం అవుతుందా, ఏమిటవుతుంది? అసత్ అవుతుందా. అంచేతనే నేను పలు పర్యాయాలు వాక్యాన్ని చెప్తూ ఉంటాను, అజ్ఞాన్సే జో భాస్తా హై ఓ అసల్మే నహి హోతా హై. కాబట్టి మీ అనిర్వచనీయము ఎక్కడికి తేలిందది? అది మళ్ళీ ఫైనల్గా అసత్యంలోకి వచ్చింది. ఇదంతా కూడా బెల్లంకొండ రామరాయ కవి గారు 9వ అధ్యాయం దగ్గర, మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని అని అక్కడ 2-3 శ్లోకాలు ఉన్నాయి. అక్కడ చాలా విస్తారమైనటువంటి వ్యాఖ్యానంలో ఈ విషయాలన్నింటినీ ఆయన బాగా లోతుగా పరిశీలించి చాలా గంభీరంగా ప్రతిపాదన చేశారు. నేను మీకు సారం చెప్పేస్తున్నా. కాబట్టి ఈ నామరూపముల విషయంలో ఇంతటి పేచీ ఉన్నది. నామరూపముల విషయంలో పాఠం చెప్పేప్పుడు నామరూపములను సినిమాయందలి దృశ్యములను వలె, లేక స్వప్నమునందలి దృశ్యములను వలె, రజ్జు సర్పమును వలె మనం హ్యాండిల్ చేయాలా వద్దా అని ఒక పేచీ ఉంది. మీరు నామరూపములను, కలలోని దృశ్యములను, సినిమాలోని దృశ్యములను, రజ్జు సర్పమును వలె మీరు నామరూపములను వ్యాఖ్యానం చేస్తే అవి అసత్యాలు అవుతాయి. అదంతా ప్రాతిభాసికమైపోతుంది. అందుకోసం కొందరు ఏం చేశారంటే, నామరూపములను రజ్జు సర్పంలాగా కాకుండా, స్వప్న దృశ్యములను వలె కాకుండా, సినిమాలోని దృశ్యములను వలె కూడా కాకుండా, ఎందుకంటే అవి పట్టుకొస్తే ఈ నామరూపాలకు అసలే ఏమీ లేకుండా అయిపోతాయి, హుళక్క అయిపోతాయి. అలా కాకుండా ఘటము మట్టి రూపంగా వ్యాఖ్యానం చేయటం మొదలుపెట్టాను. దానికి దృష్టాంతం రజ్జు సర్పం కాదండి, మృద్ఘటమే దృష్టాంతము అని వ్యాఖ్యానం చేయడం మొదలుపెట్టాను. మీరు ఫాలో అవుతున్నారా ఈ పేచీ? అంటే అప్పుడు దీని మీద నేను ఒక చర్చను లేవదీశాను.
మృద్ఘట దృష్టాంతము రజ్జుసర్ప దృష్టాంతము వేరువేరు వ్యవస్థలను బోధించేవా లేక ఒకే వ్యవస్థను బోధిస్తున్నాయా అన్నది పరిశీలించాలి. దీంట్లో రజ్జుసర్ప దృష్టాంతము ప్రాతిభాసిక సత్తను చెప్తోంది అనే దాంట్లో ఎవరికి పేచీ లేదు, అది క్లియర్గా ఉంది. క్లారిటీ ఎక్కడ తగ్గిందంటే మృద్ఘట దృష్టాంతం దగ్గర, అది రజ్జుసర్పము వంటిది అవునా కాదా అనే పేచీ ఒకటి మృద్ఘట దృష్టాంతం దగ్గర ఉన్నది. ఆ పేచీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆధునిక కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలని జనాలు మొదలుపెట్టాక వచ్చింది ఆ పేచీ, వాళ్ళే పట్టుకొచ్చారు ఆ పేచీ. ఆ పేచీ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మృద్ఘట దృష్టాంతము రజ్జుసర్ప దృష్టాంతము కంటే భిన్నమైనది అని ప్రతిపాదించబట్టి వచ్చింది ఆ పేచీ. మీరు మృద్ఘట దృష్టాంతం ఒకే చోట ఉన్నది, ఛాందోగ్యోపనిషత్ ఆరో అధ్యాయంలో ఉన్నది. దాని మీద శంకర భాష్యాన్ని కనుక మీరు చదివినట్లయితే దాన్ని ఆయన రజ్జుసర్ప దృష్టాంతం కంటే భిన్నమైనదిగా ఆయన ప్రతిపాదించలేదు. దాన్ని కూడా రజ్జుసర్ప దృష్టాంతమే కాకుండా ఇంకో దృష్టాంతం అన్నట్టుగా దాన్ని కూడా ప్రాతిభాసికంగానే ప్రతిపాదించారు ఆయన. ఆయన దాన్ని రజ్జుసర్ప దృష్టాంతము కంటే భిన్నంగా ఆయన ప్రతిపాదన చెయ్యలేదు. కాబట్టి ఫండమెంటల్, ఈ మధ్యనే నేను ఒక ఉత్తమమైన గ్రంథాలన్నింటినీ స్టడీ చేసి ఒక గంభీర చింతన్ అని అఖండానందజీ మహారాజుది ఒక పెద్ద వాల్యూమ్ ఒకటి ఉంది, దాంట్లో ఈ మృద్ఘట దృష్టాంతము గురించి ఒక మహాపండితుడు ఆయన చేసిన వ్యాఖ్యానము గలదు. అదంతా కాశీ పండితుడు ఒక ఆయన మంచి అదంతా స్టడీ చేస్తే ఏమి తేలుతోందంటే మృద్ఘట దృష్టాంతానికి రజ్జుసర్ప దృష్టాంతానికి తేడా లేదు అని తేలుతుంది. కాబట్టి నామరూపములను వివరించాల్సి వచ్చినప్పుడు, నామరూపముల ఇష్యూని ట్యాకిల్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు రజ్జుసర్ప దృష్టాంతాన్ని పక్కన పెట్టి అది వేరే దృష్టాంతం అనే ధోరణితో కనుక వ్యాఖ్యానం చేయడం ప్రారంభిస్తే మీరు జగత్తు విషయంలో మోస్ట్ కాంప్లికేటెడ్ కన్ఫ్యూజింగ్ అన్సర్టెన్ డిస్కషన్లో పడిపోతారు. అది దాన్ని హాఫ్ రియల్ అనే కేటగిరీలోకి తీసుకెళ్తుంది. అది ఈ హాఫ్ రియల్ కేటగిరీ అది ఎంత అన్సర్టెన్గా ఎంత అన్కన్విన్సింగ్గా ఉంటుందో చెప్పశక్యం కాదు. పల్టీలు కొడుతూ ఉంటాడు వ్యాఖ్యానం చేసే వ్యక్తి, బాగా సమర్థుడై ఉండి వ్యాఖ్యానం చేస్తున్నా కూడా అనేబుల్ టు ఫ్రేమ్ సెంటెన్సెస్, అనేబుల్ టు మేక్ ఎనీ కోజెంట్ లాజిక్. అదే సెంటెన్స్ని ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడ లాజిక్ అనేది లేకుండా వినేవాడికి అర్థం కాదు, చెప్పేవాడు ఏం చెప్తున్నాడో చెప్పేవాడికి కూడా తెలియటం లేదు అని తెలిసిపోతూ ఉంటుంది. ఆ రకంగా దాన్ని కలగాపులగం చేసి చాలా భ్రమాత్మకంగా నిర్మాణం చేసి అదేదో వేరే దృష్టాంతమని ప్రతిపాదించే ప్రయత్నం చేసి ఈ జగత్తుకు నామరూపాలకి ఎంతో కొంత వ్యాలిడిటీని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే దాని వెనుక ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళు జగత్తు యుడల రాగము కలిగి ఉన్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. చెప్పరు, ఇంకా అదే ధోరణిలో పోతూ ఉంటారు. సర్వత్రా అలాగే ఉంటుంది. ఇంత గోళ ఉన్నది. నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? సందర్భం లేని విషయాలు చెప్పానని అనిపించిందా? లేదు కదా, సందర్భం ఉన్న విషయాలే. ఎందుకంటే పాపం మీరు అసలు ఇలాంటి పాఠం వినేవాళ్ళే లేరు ఈ లోకల్లో, మీరే ఉన్నారు. మోస్ట్ దిస్ కుడ్ బికమ్ ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ ఆల్సో. దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బికమ్ ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ. సో ఈ జగత్ అవ్యాకృతం ఏవం భూతం సత్ నామరూపాభ్యామేవా నామ్నా రూపేణైవ చ వ్యాక్రియత. ఈ జగత్తు నామరూపముల ద్వారా మాత్రమే వ్యాకరణమును చెందినది. కర్మకర్తృ ప్రయోగం. సో
నామ్నా రూపేణ చ అవ్యాకృతమైన జగత్తు పేరుతో రూపముతో. అదే దీని కింద విష్ణుదేవానందగిరి గారు ఆయన ఏ ధోరణిలో ఉన్నారో మనకి తెలిసిపోతుంది. మీరు వినండి ఆయన ఏమంటున్నారో. తథాచ నామాద్యాత్మన జగద్వ్యక్తమపి అధిష్టానాత్మన అవ్యక్తమేవా యథా సర్పాద్యాత్మన వ్యక్తాపి రజ్జు స్వరూపేణ అవ్యక్తైవ తద్వదిత్యర్థః అని చెప్పారు. ఇప్పుడు రజ్జు సర్పన్యాయంలో రజ్జువు అవ్యక్తం, రజ్జువు ఇంద్రియగోచరము కాదు, సర్పం ఇంద్రియగోచరం. కాబట్టి సర్పరూపేణ ఇంద్రియగోచరం అవుతూ ఉన్నప్పటికీ దాని యథార్థ స్వరూపము సర్పము కాదు, రజ్జువే. రజ్జువు అవ్యక్తమే, అవ్యక్తమే కదా. మరి వీటికి సర్పం గోచరం అవుతున్నంతసేపు రజ్జువు వ్యక్తం కాదు. కాబట్టి కానీ దృష్టాంతంలో ఎత్కించిత్ భేదం ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్లీ రజ్జువు కూడా ఇంద్రియగోచరమైన వస్తువే. బట్ ఎగ్జాంపుల్ అది కాదు. సర్పదర్శన కాలంలో రజ్జువు అవ్యక్తంగా ఉంటుంది. అలాగే మీరు జగత్తును దర్శించే సమయంలో మీకు బ్రహ్మ అవ్యక్తంగా ఉండిపోతుంది. ఈ లాజిక్లన్నీ పక్కన పెట్టండి. శాస్త్రం ఏం చెప్పింది అనే దాని మీదే కదా పేచి. ఈ లాజిక్ అంతా దేని మీద వస్తుంది? శాస్త్రం యొక్క తాత్పర్యం ఏమిటి అన్న దగ్గర వస్తుంది. శృతి, యుక్తి, అనుభవం అనేది ఒకటి ఉన్నది. మీరు అనుభవం అన్నది అది నికషోపలము. ఫైనల్గా మీ శృతి కానీ మీ యుక్తి కానీ అనుభవం అనే గీటు రాయిపై అది నిగ్గుదేలాల్సి ఉంటుంది. మహాత్ముల అనుభవం ఎలా ఉన్నదంటే వారు జగత్తును బ్రహ్మరూపంగా దర్శిస్తారు. వారు జగత్తును నామరూపాత్మకంగా దర్శించరు. అంచేతన అనుభవంలో మీకు జగత్తు నామరూపములకు అతీతంగానే మీకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు మీకు క్యాస్ట్ అంటే నేను మీకు సింపుల్గా అర్థమయ్యే దృష్టాంతం చెప్తున్నా. మీకు క్యాస్ట్ కాన్షియస్నెస్ ఉందనుకోండి. వాట్ ఈస్ దిస్ క్యాస్ట్ కాన్షియస్నెస్? అనదర్ నేమ్ ఫర్ నామరూప కాన్షియస్నెస్. నామరూపాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ నామరూపాలకి క్యాస్ట్ అని పేరు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఇది చాలా ఎక్కువగా మనకి వినబడుతూ ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ నామరూపాలకి క్యాస్ట్ అని పేరు. మీరు క్యాస్ట్ కాన్షియస్గా ఉన్నారనుకోండి, అంటే అర్థం మీరు యు ఆర్ నామరూప కాన్షియస్ అని అర్థం. కాబట్టి మీరు నామరూప కాన్షియస్గా ఉన్నప్పుడు మీకు హ్యూమన్ బీయింగ్ దర్శనం ఇవ్వడు, మీకు హ్యూమన్ బీయింగ్ దర్శనం అవ్వదు. కానీ జగత్తులో ఎంతోమంది మహాత్ములు క్యాస్ట్ కాన్షియస్నెస్ లేని మహాత్ములు, దే సీ హ్యూమన్ బీయింగ్స్. మీకు ఆ అనుభవం ఉన్నది కదా. కాబట్టి క్యాస్ట్ కాన్షియస్నెస్ అనే నామరూపములు గలవు, వాటికి హాఫ్ రియాలిటీ ఉన్నది అని ఎవడైనా ఆర్గ్యూ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ది గై ఈజ్ హ్యావింగ్ ఏ కమిట్మెంట్ టు ది క్యాస్ట్ అనే విషయం మీకు అర్థమైపోయింది కదా. అలా ఈ ఎగ్జాంపుల్ సరిపడిందండి. నేను గోల్డ్ ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ కూడా మీరు మళ్ళీ కొంత ఊహ చేయాల్సి ఉంటుంది. దీంట్లో అలాంటి ఊహ చేయక్కర్లేదు. తర్వాత జెండర్ కాన్షియస్నెస్ ఉన్నవాడికి పురుషులు స్త్రీలు అనే విభాగం కనపడుతుంది. దీంట్లో మీకు కథ ఉండనే ఉన్నది. ఈ కథను మీరు దృష్టాంతంగా తీసుకోవచ్చు. వ్యాసుడికి జెండర్ కాన్షియస్నెస్ ఉంది, సుఖ మహర్షికి జెండర్ కాన్షియస్నెస్ లేదు. జెండర్ అంటే నామరూపములే. కాబట్టి ఇప్పుడు నామరూపములు హాఫ్ రియల్ అని ఆర్గ్యూ చేసేవాడి యొక్క ధోరణిని బట్టి నామరూపములను వ్యాసుడు ఎలా దర్శించాడో శుకుడు కూడా అలాగే దర్శించాల్సి ఉంటుంది జెండర్ని. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ హాఫ్ రియల్ దెన్ హౌ సుఖ కెన్ ఎస్కేప్ ఇట్? ఫర్ సుఖ ఆల్సో దే మస్ట్ బి నోన్ అండ్ దెన్ హీ హ్యాస్ టు సే దే ఆర్ నాట్ రియల్. కానీ శుకుడు అలా కాదుగా. సో స్పాంటేనియస్లీ He is free from gender consciousness. Ante artham enti? Gender ni superimpose chese mind unnappudu maatrame meeku gender consciousness untundi. Caste ni superimpose chese mind unnappudu maatrame meeku caste consciousness untundi.
అంటే ఏమైంది అక్కడికి, క్యాస్టు జెండరు అనే నామరూపములు కేవలం మెంటల్ ప్రాజెక్షన్స్ అని తెలిసిపోయింది కదా. అంటే అర్థం ప్రాతిభాసికమే, ఇంకా దాంట్లో ఈ హాఫ్ రియలు హాఫ్ అన్ రియలు ఇంత పేచీ లేనే లేదు. ఇప్పుడు కొండ, నది, చెట్టు వీటన్నిటి యందు అఖండమైన సత్తుని దర్శించటం కనుక అభ్యాసం చేస్తే మీకు నామరూపాలు ఉండనే ఉండవు. ఇది కొండ, ఇది కోన అంటూ ఈ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నామరూప కాన్షియస్నెస్ మీకు ఉంటేనే వస్తాయి. మీరు కేర్ఫుల్గా నామరూప కాన్షియస్నెస్ని న్యూట్రలైజ్ చేయగలిగితే మీకు ఆ భేదబుద్ధి ఉండనే ఉండదు. కాబట్టి మహాత్ముల అనుభవం కూడా స్పష్టంగా అజ్ఞానము ఏ మేరకైనా ఉండవలను నామరూప కాన్షియస్ అవ్వాలంటే అని ప్రూవ్ చేస్తుంది. అజ్ఞానాన్ని మీరు ఏ మేరకు దూరం పెట్టగలుగుతారో ఆ మేరకు నామరూపాలు వ్యానిష్ అయిపోతాయి, డోంట్ అపియర్ ఈవెన్. కాబట్టి అవి వాటికి ఏదో కొంత ఇంట్రిన్సిక్ రియాలిటీ కొద్దో గొప్ప ఉంది అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే మహాత్ముల అనుభవంలో కూడా అవి కనపడుతూ ఉండాలి. వాటికి ఇంట్రిన్సిక్ రియాలిటీ ఉంటే లేదు. ఇప్పుడు మీలో చాలామందికి నాకు అర్థమైనంతలో మన ఎవళ్ళకి కూడా స్టాక్ మార్కెట్ కాన్షియస్నెస్ ఉండదు. ఎందుకంటే బికాజ్ వీఆర్ నాట్ ప్లేయర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. కానీ మరొకడికి అది చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్టాక్ మార్కెట్ నామరూపాలు ఇవి అనిర్వచనీయములు, సగం రియలు సగం అన్రియల్ అంటారా, లేకపోతే అన్రియల్ అంటారా? మీరు అన్రియల్ అని అనాల్సి ఉంటుంది. బికాజ్ ఇఫ్ దే ఆర్ పార్షల్లీ అన్రియల్ పార్షల్లీ రియల్ దే యు మస్ట్ బి కాన్షియస్ ఆఫ్ ఆల్ దాట్, బట్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దాట్. దట్ మీన్స్ ఏ మేరకు మీరు నామరూప కాన్షియస్నెస్ కలిగి ఉంటారో ఆ మేరకు మాత్రమే అవి సత్యములుగా మీకు భాషిస్తున్నాయి తప్ప, అంటే అర్థం ఏమిటి, అజ్ఞానాన్ని బట్టి సత్యములుగా భాషిస్తున్నాయి తప్ప స్వతహాగా వాటికి ఇంట్రిన్సిక్గా కొంత వాల్యూ, కొంత వ్యాలిడిటీ, కొంత రియాలిటీ ఉందనేటువంటి ఆర్గ్యుమెంట్ చాలా తప్పది. అది శాస్త్రదృష్ట్యా అది అంగీకారం కాదు. అయినా మరి పెద్దలు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని చెప్తూ ఉంటారు. తర్వాత దీంట్లో కొంత పాలిటిక్స్ ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఇలాగ ఓపెన్గా చెప్పేశారనుకోండి, మీరు 10 మందిని పెట్టుకుని ఏదైనా ప్రాజెక్ట్ నడిపిస్తున్నారనుకోండి, ఈ రకంగా మాట్లాడారనుకోండి, దట్ డజంట్ వర్క్ వెల్ ఫర్ ది ప్రాజెక్ట్. అంచేత ఏం చేయాలి, అలా ఓపెన్గా చెప్పకూడదు. కానివ్వండో అంతా భగవంతుడే, అంతా దేవుడే, నామరూపాలు కూడా దేవుడే అని అలాగేదో మసిపూసి మారేడుకై చేసినట్టుగా అలాగా జనాల్ని కొంత ఆ టెంపోలో మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఆర్గనైజేషన్స్ అనడము, యు నీడ్ ఎ ఫ్యూ విక్టిమ్స్ టు రన్ అన్ ఆర్గనైజేషన్. కొంతమంది విక్టిమ్స్ ఉండాలి, లేకపోతే ఆర్గనైజేషన్స్ అనడము. అందుకోసం ఆ విక్టిమ్స్ని నిలబెట్టుకోవడం కోసమని మీరు జగత్తులో కూడా కొంత రియాలిటీ ఉంటుంది. మనమేమో జగత్తును నెగెక్ట్ చేయబట్టే ఈ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు పెట్టరేగిపోతున్నారు అని ఏదో ఒక లాజిక్ తీసుకొచ్చి క్రిస్టియన్ మిషనరీస్ పెట్టరేగిపోవడానికి వేదాంతం కారణం అవుతుందా? క్రిస్టియన్ మిషనరీస్ని పెట్టరేగిపోవడానికి మనం కొంతమందిని చేసినటువంటి తప్పుడు ట్రీట్మెంట్ కారణం అవుతుంది తప్ప వేదాంతం కారణం కాదు. కాబట్టి మీరు వేదాంతాన్ని డిస్టర్బ్ చేయనక్కర్లేదు, మీరు వెళ్ళి అందరినీ సమభావంతో ట్రీట్ చేయండి, ఆటోమేటిక్గా దట్ ప్రాబ్లం విల్ బి రిజాల్వ్, ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి ఆర్టిఫిషియల్ ఆర్గ్యుమెంట్స్ని టేకప్ చేసుకుని నామరూపాలకి హాఫ్ వ్యాలిడిటీ హాఫ్ రియల్ హాఫ్ అన్ రియల్ అంటూ పెట్టుకుని ఆ విధంగా జనాల్ని కొంతమందిని అలాగా మెయింటైన్ చేస్తూ ఒక స్ట్రీముని ప్రవాహాన్ని మెయింటైన్ చేస్తూ అండ్ దెన్ యూ హ్యావ్ ఎ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ నామరూపాస్, ఇదంతా కూడా ప్రపంచంలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇంత ఓపెన్గా మాట్లాడేవాడు మీకు ఎవడో కనపడ్డావు. నేను ఎందుకునో మరి ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఏమిటో నాకే అర్థం కాదు, ఈ ప్రారంభం ఏమిటో నేనే ఎరగను. సో దీంట్లో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అంచేతనే నేను ఏ ఆర్గనైజేషను స్టార్ట్ చేసి చేయలేకపోయాను. వాటంతటా అవి ఏవో ఒకటి రెండు అనుకోని విధంగా స్టార్ట్ అయినా
అవి నత్తనడక నడుస్తూ అలాగేదో ప్రారంధం వల్ల స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రారంధమే వాటిని నడిపిస్తోంది అన్నట్టుగానే ఉంది తప్ప నేను పనిగట్టుకుని నడిపించేది ఏమీ లేదనే పరిస్థితే మిగిలిపోయింది. ఇట్ రిమైండ్ లైక్ దాట్. అంతేకాకుండా ఏ ఆర్గనైజేషన్ దీంట్లో ఇప్పుడు దీంట్లో ఇంకో పేచీ ఉంది. ఏదైనా ఆర్గనైజేషన్ ఉందనుకోండి, దాంట్లో మీరు యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది కోటరీ అనుకోండి, అంటే ఆర్గనైజేషన్ ఫిలాసఫీతో మీరు ఫుల్గా ఐడెంటిఫై అయి ఉంటారు. సపోజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, యు కమ్ అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, దెన్ యూ బికమ్ ఇనిమికల్ ఆర్ అపోజ్డ్ టు ది ఫిలాసఫీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సపోజ్ యు ఆర్ నైదర్ ఇన్సైడర్ నార్ అవుట్ సైడర్, యు డు నాట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్సైడర్ బికాస్ యూ డు నాట్ ఐడెంటిఫై విత్ ది క్వార్టరీ. You do not look at yourself as the outsider because you do not oppose anything. Outsider avvalante oppose cheyali. Ituanti vallu em antarante vellaku peru undi, oka category undi. They are neither insiders nor outsiders but they are called fringe insiders ani peru undi philosophy lo. Idi kuda undi human relations lonu organizational structures lonu ఫ్రింజ్ ఇన్సైడర్స్గా ఉంటారు. అండ్ పెద్దలు చెప్పేటువంటి సలహా ఏమిటంటే, మీరు ఏదైనా ఆర్గనైజేషన్తో మీరు సంబంధం పెట్టుకోదలుచుకుంటే, ఏదైనా ఒక పర్పస్ కోసం, విద్యాభ్యాసం కోసమో లేకపోతే ఏదైనా మంచి పని చేయటం కోసమో, ఫర్ ఎ గుడ్ కాజ్ మీరు ఆర్గనైజేషన్తో సంబంధం పెట్టుకుంటే, బీ ఎ ఫ్రింజ్ ఇన్సైడర్, డోంట్ బీ ఎన్ ఇన్సైడర్, డోంట్ బీ ఎన్ అవుట్సైడర్, బి ఎ ఫ్రింజ్ ఇన్సైడర్ అని ఒక అడ్వైస్. ఇట్ ఈజ్ ఎన్ అడ్వైస్ గివెన్. ఎందుకంటే మీరు ఇన్సైడర్ అయిపోయారనుకోండి, యూఆర్ అన్ ఐడెంటిఫైడ్ గాయ్, యూ కెన్ నెవర్ నో ద ట్రూత్. అవుట్సైడర్ అయినా కూడా యూ కెనాట్ నో ది ట్రూత్ బికాజ్ యూ విల్ బి అపోజింగ్ దట్ ఆర్గనైజేషన్. యూ ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ అవుట్సైడర్ విత్ రిఫరెన్స్ టు ఎ గివెన్ ఆర్గనైజేషన్. దట్ ఈజ్ ఆల్సో నామరూప. ఈ ఫ్రింజ్ ఇన్సైడర్స్ ఉంటారు, వీళ్ళకి నామరూప సంబంధం ఏమి ఉండదు. దే ఆర్ సంథింగ్ వెరీ ఫన్నీ ఫెలోస్ వీళ్ళు. అలాగ ఉండవలసినది అలా ఉండాలి అని గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరూ కూడా అలాగ చెప్తారు. ఎన్ని అంశాలు దీంట్లో ఇవి ఉన్నాయో చూడండి. వ్యాక్రియతే కర్మకర్తృ ప్రయోగాత్ తత్స్వయమేవ ఆత్మైవ వ్యాక్రియత. కాబట్టి ఈ వ్యాక్రియత అనేది కర్మకర్తృ ప్రయోగము. అంటే కర్మకర్తృ ప్రయోగాలన్నీ కూడా కర్మణి ప్రయోగాలలాగే ఉంటాయి. ఎందుకంటే కర్మకర్తృ ప్రయోగాలకి కూడా పాణిని మహర్షి యక్కుని విధించాడు. ఆయన యక్ అనే ప్రత్యయం కర్మణి ప్రయోగంలో యక్కు వస్తుంది. సార్వధాతుకే యక్ అని సూత్రం అని గుర్తు నాకు. ఆ సార్వధాతు కలకారాల్లో యక్ అనే ప్రత్యయం వస్తుంది కర్మకర్తృ ప్రయోగ ఇది కర్మణి ప్రయోగాల్లో. యథాకర్మణి తథైవ కర్మకర్తరి అని ఒక అతిదేశం చేసి ఆయన అదే యక్కని విధించినట్టుగా ఏదో సూత్రం ఉంది. కాబట్టి ఆ ప్రయోగము కర్మణి ప్రయోగంలాగా ఉంటుంది. కర్మకర్తృ ప్రయోగము కర్మణి ప్రయోగంలాగా కర్మణి ప్రయోగమే అది కర్మ ప్రయోగంలాగా ఉంటుంది కర్మకర్తృ ప్రయోగం. కాబట్టి ఇక్కడ యక్ కర్మ హేతు కర్తరిచ అనే సూత్రం ఏదో ఉంది. అలాగంటే కర్మకర్తృ ప్రయోగేచ అంటూ సంథింగ్ లైక్ దట్ సూత్రం ఒకటి ఉంది. అంటే సార్వధాతికే యక్కని చెప్పి కింద ఛా పెట్టి చేస్తారన్నమాట. అటువంటి ప్రయోగంలో కూడా సార్వధాతుకల కారాల్లో యక్ వస్తుంది. ఇది లంగం సార్వధాతుకల కారం, అందుకోసం యక్ వచ్చింది. వ్యాక్రియత వి ఆ అక్రియత అని అలా విడదీయాలి. అక్రియత అన్నది లంగం. వి ఆ ఉపసర్గలు. వి అంటే ఏమిటి? విస్పష్టం నామరూప విశేషావధారణ మర్యాదం వ్యక్తిభావమాపద్యత. అది అవ్యక్తముగానున్నది అంటే ఇంద్రియగోచరము కానిది ఇప్పుడు ఇంద్రియగోచరమయ్యే స్థితిని చేరుకున్నది.
బయట ఎలిమెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, తనంత తానుగా చేరుకున్నది. అన్నము ఉడుకుట అన్నది కర్మకర్తరి ప్రయోగానికి చక్కటి దృష్టాంతం. అన్నము తనంత తానే ఉడుకుతుంది, మీరేమీ దాని మీద కూర్చుని మీరేమి ఉడికించరు, తానే ఉడుకుతుంది కదా. కాబట్టి ఉడికేది ఎవరు? అన్నము. ఉడికించేది ఎవరు? అన్నమే. కాబట్టి కర్మకర్త అదే అవుతుంది అనమాట. అలాగే కట్టెలు విరుగుట అన్నది అన్న చోట అలాంటి దృష్టాంతం కూడా ఇచ్చారు. అలా అవే విరిగిపోతున్నాయని. ఒకప్పుడు అలా కూడా అవుతుంది, కట్టెలు విరుగుచున్నవి అన్నప్పుడు ఏదో గాలికో దేనికో కట్టెలు విరిగిపోతున్నాయి అనుకోండి. ఆ గాలి అనే అంశాన్ని మీరు పక్కన పెట్టినట్లయితే అవే విరిగిపోతున్నాయని చెప్పించి కర్మకర్త ప్రయోగం మంచిది. కాబట్టి నామరూపముల తేడా, విశేషం అంటే తేడా, అవధారణ అంటే నిశ్చయంగా తెలియడం, అంతవరకు. మర్యాద అంటే అంతవరకు. కాబట్టి అమర్యాదం అంటే పర్యంతం అని అర్థం. మర్యాద శబ్దానికి పర్యంతం. మర్యాద అంటే తెలుగులో మర్యాద కాదు, అంతవరకు అని అర్థం. సంస్కృతంలో మర్యాదకి తెలుగు మర్యాదకి అసలు సంబంధమేం లేదు. తెలుగులో అలాంటి అర్థం వచ్చింది, ఒక దేశం వెర్నాక్యులర్లో అర్థాలు మారుతాయి. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నారు ఆత్మైవ వ్యాక్రియత అంటున్నారు. ఆత్మయే నామరూపముల విశేషము తెలిసేటంతటి వరకు వ్యాకరణమును చెందినది ఆత్మైవ. అంటే ఏమిటి? మీ హృదయంలో మీరు ఆత్మస్వరూపులే ఉంటారు. ఆత్మస్వరూపులే ఉండి కళ్ళు తెరుస్తూ నిద్రలేస్తారు. ఆ నిద్రలో ఆత్మరూపంగా ఉంటారు, అవ్యాకృతము. నిద్రలేస్తారు, బ్రహ్మ నుంచి ఆత్మలోకి వచ్చేసారు అప్పుడే. నిద్ర లేచిన ఈ దృష్టి సృష్టివాదం. నిద్ర లేస్తూనే మీకు ఓ వీడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు అని అనిపించింది, నామరూపాలు అనిపించాయి అనుకోండి, అంటే ఆ నామరూపములు అవ్యాకృతముగా మీ హృదయం లోపల ఉన్నాయన్నమాట, అవి ప్రకటమయ్యాయి. ఏమండి తర్వాత ఈమె నా భార్య అని అనుకుంటాడు, అంటే ఆ నామరూపాలు హృదయంలో అవ్యాకృతంగా ఉన్నాయి. రాత్రి పడుకోబోయేప్పుడు ఆ అభిప్రాయంతో పడుకుంటాడు. కాబట్టి తెలివి వస్తూనే అదే అభిప్రాయం ప్రకటమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ భార్య అనేది, భార్య పుత్రులు ఇల్లు వాకిలి డబ్బు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా సంసారం. ఈ అంటే మీకు తెలియకుండా దీంట్లో ఈ సంసారంలో కాన్షియస్ ఎలిమెంట్స్ అన్కాన్షియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాన్షియస్ ఎలిమెంట్స్ ఏమిటి? నా భార్య, పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా పుత్రులు, సంతానము, నా ఉద్యోగము, నా కెరియరు, నా బ్యాంక్ అకౌంటు, ఇవన్నీ కాన్షియస్ ఎలిమెంట్స్. ఏమండి అన్కాన్షియస్ ఎలిమెంట్స్ ఏమిటో తెలుసిన? పృథివీ, ఆకాశము, తర్వాత హైదరాబాదు మహానగరము, రోడ్లు, జనం, ఇవన్నీ అన్కాన్షియస్ ఎలిమెంట్స్. అన్కాన్షియస్ అంటే సెమీ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఎలిమెంట్స్, నాట్ అన్కాన్షియస్, సారీ, బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఎలిమెంట్స్. ఇప్పుడు మీకు సినిమాలోనూ వాడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారనుకోండి, ఇలా గింతలు వేసేస్తూ చేస్తున్నారనుకోండి, హీరోని చూపించినప్పుడు హీరోయిన్ బ్యాక్గ్రౌండ్లో డల్గా కనపడుతుంది, హీరోయిన్ను చూపించినప్పుడు హీరో బ్యాక్గ్రౌండ్లో డల్గా కనపడతాడు. దాన్ని హాఫ్ సెమై కాన్షియస్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ అంటారు. అలాగా ఇప్పుడు పొగలు చంద్రుడు బ్యాక్గ్రౌండ్లో డల్గా కనపడతాడు. అలాగా మీకు ఈ నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పుత్రులు, నా కెరీరు, నా ఇల్లు, నా నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నా మతం, నా కులం, నా వర్గం, ఇదంతా యూఆర్ పర్టికులర్లీ కాన్షియస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. దట్ ఈస్ ది ఎలిమెంట్, దోజ్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది పర్సనాలిటీ. మీలో బాగా పాతుకుపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా బలంగా మీరు ప్రకటమవుతూ ఉంటాయి. మీరు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దెమ్ వెరీ స్ట్రాంగ్లీ. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది పృథివీ, ఇది ఆకాశము, ఇది హైదరాబాద్ సిటీ, వీళ్ళందరూ జనం, ట్రాఫిక్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్లో ఉంటాయి. రెండు కూడా మీకు అవ్యాకృతం నుంచే వచ్చాయి. రెండు కూడా బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఎలిమెంట్స్ అండ్ కాన్షియస్ ఎలిమెంట్స్, అవన్నీ కూడా అవ్యాకృతావస్థలో ఉంటాయి, ఆత్మస్వరూపమునందే ఉంటాయి. మీకు ప్రకటమైనప్పుడు ఆత్మస్వరూపమే ఈ అవ్యాకృతం వల్ల వ్యక్తీభావాన్ని పొందుతుంది.
సేమ్ ఆత్మ, దాని యందు ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ అలా ప్రకటమవుతూ ఉంటుంది. ఆ పొటెన్షియల్కే అజ్ఞానము అని పేరు. అదే సూక్ష్మ శరీరము. ఆత్మ ఎప్పుడు ప్రకటమైనా సూక్ష్మ శరీరం ద్వారా మాత్రమే ప్రకటమవుతుంది. సూక్ష్మ శరీరము కనుక అందుబాటులో లేకుంటే ఆత్మ ప్రకటము కాదు. సూర్యకాంతి అట్మాస్ఫియర్లో రిఫ్లెక్ట్ అయ్యే మీకు అనుభవానికి వస్తుంది. ఒకవేళ అట్మాస్ఫియర్ కనుక లేకపోతే మీకు చుట్టూ ప్రకాశం ఏమి ఉండదు, చీకటిగానే ఉంటుంది. అట్మాస్ఫియర్ ఉండాలి, ఏదో ఒక అట్మాస్ఫియరు ఉండాలి. ఏదో రకమైన అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రకాశం అనేది అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆత్మ ఏదో ఒక కాన్షియస్నెస్ ద్వారా మాత్రమే అనుభవానికి వస్తుంది. ఏ కాన్షియస్నెస్ లేదనుకోండి, ఆత్మ అనుభవానికి రాదు. నిద్రలో మీకు ఫలానా నేను అనే అనుభవం ఉండదు. దానికి కారణం ఏమిటంటే ఆ కాన్షియస్నెస్, నామరూప కాన్షియస్నెస్ కంప్లీట్గా విలీనమైపోయి ఉంటుంది. కాబట్టి ఫలానా నేను అనే అనుభవం లేకుండా నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఆత్మ దానిని ఆవరించి ఉన్నటువంటి ఆ కాన్షియస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, అవ్యాకృతంగా ఉన్న కాన్షియస్ ఎలిమెంట్స్, పర్టికులర్లీ కాన్షియస్ ఎలిమెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వ్యాకృతముగా ఉంటాయి. అవి వ్యాకరణం చెందినప్పుడు వాటి ద్వారా ఆ ఆత్మ ప్రకటమవుతూ ఉంటుంది. ఆత్మయే ప్రకటమవుతుంది. ఆత్మైవ ఎంతవరకు నామరూప విశేష అవధారణ పర్యంతం వ్యక్తిభావం ఆపద్యత, తెలిసిందండి. దీన్ని బట్టి వచ్చే ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ చాలా లోతుగా ఉంటాయి. అంటే ఈ సంసారం అనేది మీరు ఏ సంసారంలో మీరు ఒక వ్యక్తిగా జీవిస్తున్నారో ఆ సంసారాన్ని మీరే సృష్టించుకుంటారు. అది మీరే మీ నుండే మీరు ప్రకటించుకుంటారు. ఇప్పుడు నిన్న రాత్రి పడుకోబోయే ముందు నాకు కావలసిన ప్రియమైన వ్యక్తి పోయాడు అని దుఃఖం ఇస్తూ దుఃఖిస్తూ అలసి పడుకున్నారనుకోండి, ఉన్నాడు పొద్దున్న లేవగానే ముందు కొద్దిగా ఒకటి రెండు పనులు పూర్తయ్యాక మళ్ళీ దుఃఖం ప్రారంభం అవుతుంది. ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? మీరే ప్రకటించుకుంటారు, మీ నుండే ప్రకటించుకుంటారు. కాబట్టి మీకు దుఃఖాన్ని ఇచ్చేది ఎలిమెంట్స్ ఏవో కొన్ని ఉంటాయి, ప్రారంభము ఇత్యాది ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ కూడా బయట ఉండే కాంటెక్స్ట్ వరకే పనికొస్తాయి తప్ప దుఃఖ అనుభవం కావాలంటే మీరే ప్రకటించాల్సి ఉంటుంది. బయట ఉండే ఎలిమెంట్స్ ఏవి? ఇప్పుడు వర్షం పడితే అంకురిస్తుంది, వర్షము నిమిత్తమే, ఉపాదానము వర్షం కాదు. అంకురములో ఉన్న విత్తనంలో ఉండే బీజశక్తియే ఉపాదానం. కాబట్టి మీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖ బీజం ఏదైతే కలదో దాని వలననే మీకు దుఃఖం ప్రకటమవుతుంది. మరి బాహ్య పరిస్థితులు ప్రారంభ కర్మాధీనంగా నిర్మాణం అవుతాయి కదా, వాటి మాట ఏమిటి అంటే ప్రారంభ కర్మాధీనంగా అవి నిర్మాణం అవుతాయి, అలా నిమిత్తంగా ఉంటాయి. విత్తు అంకురించడానికి వర్షం నిమిత్తమైనట్లుగా ఆ బాహ్య పరిస్థితులు నిమిత్తం అవుతూ ఉంటాయి. ఆ దుఃఖబీజం మటుకు మీలోనే ఉంటుంది. అంచేతనే మీలో దుఃఖబీజం లేదనుకోండి బాహ్య ఈవెంట్ వల్ల మీరు దుఃఖాన్ని పొందరు. ఎవరో పోయారనుకోండి, న్యూస్ పేపర్లో 100 మంది పోయారని చదువుతారు, మీకు దుఃఖం కలగదు. ఎందుకని? దుఃఖబీజం మీ అందు లేదు కనుక. ఎవడో కావలసిన వాడికి ఎవరికో చెయ్యో కాలో విరిగిందంటే మీకు దుఃఖపడతారు, ఎందుకంటే దుఃఖబీజము మీ అందు ఉన్నది కనుక. కాబట్టి బయట ఉండే ఈవెంట్ ఇట్ ఈస్ కాస్డ్ బై ప్రారంభ, కాలము దేశము ఇలాగే చాలా నిమిత్తాలు ఉంటాయి దానికి, అనేకానేక నిమిత్తాలు ఉంటాయి. ఈ ప్రపంచంలో ప్రతీదీ మిగతా ప్రతీదాని వల్ల అవుతూ ఉంటుంది. ఒక పని అయింది అంటే దేర్ ఆర్ మిలియన్ కాసెస్ ఫర్ దాట్, అవన్నీ నిమిత్తములు. ఫండమెంటల్లీ దుఃఖబీజము కానీ సుఖబీజము కానీ నామరూప బీజముగా మీ సూక్ష్మ శరీరంలో ఉండి ఆత్మ చైతన్యము వాటి రూపముగా ప్రకటమవుతోంది పొద్దున్నే. ఈ విషయాన్ని కనుక మీరు బాగా మనస్సుకు తెచ్చుకున్నారనుకోండి, దుఃఖబీజము నా హృదయమునందల అజ్ఞానము నుండి వస్తోంది, అది అజ్ఞానమే దుఃఖబీజము, మనస్సే దుఃఖబీజము, మనస్సులోనే ఉంది దుఃఖానికి బీజము అని తెలుసుకున్నారనుకోండి, వెంటనే మీరు దుఃఖాన్ని ప్రకటించడం మానేస్తారు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడికి ఆత్మవిశ్వాసం ఉండదు, సెల్ఫ్ డౌట్లో బతుకుతూ ఉంటాడు, అంచేతనే జీవితంలో పైకి రాలేడు. అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా జీవితంలో పైకి రాలేడు. కారణం ఏమిటంటే మరొకడు వీడికంటే తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాడు, ముందుకు దూసుకుపోతూ ఉంటాడు.
కారణం బాహ్య పరిస్థితులు కాదు, బాహ్య పరిస్థితులు వాడికి వీడికి సమానమే. కారణం ఏమిటంటే వీడికి సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ డౌట్. అంచేతనే వాడు అలాగే ఉండిపోతాడు. సెల్ఫ్ డౌట్, ఈ సెల్ఫ్ డౌట్ అన్నది వీడి సూక్ష్మ శరీరంలో బీజరూపంగా ఉంటుంది, ఆత్మ దాని రూపంగానే ప్రకటమవుతుంది. కాబట్టి వాడు సెల్ఫ్ డౌట్లోనే ఉండిపోతాడు, ఇంకొకడు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోతాడు. 2014 ఎలక్షన్స్ టైంలో చాలామంది అల్కే అద్వానీ గారు మొదలైన పెద్దలందరూ కూడా ఈ సెల్ఫ్ డౌట్లో పడ్డారు. ఈయన నరేంద్ర మోడీ గారిని, ఆయనకి వాళ్ళకి నరేంద్ర మోడీ అంటే వ్యతిరేకమైన లేదు, ఆ సంగతి ఆయనకి తెలుసు వీళ్ళకి తెలుసు, ది లైక్ హిమ్. కానీ నరేంద్ర మోడీ హీ రిప్రజెంట్స్ సమ్ కమ్యూనలిజం, కాబట్టి టాపిక్ ఆఫ్ డిస్కషన్ అంటే ఎలక్షన్లో ప్రచార అంశము కమ్యూనలిజం అవ్వకూడదు, ప్రచార అంశము కరప్షన్ అవినీతి అవ్వాలి, అవినీతి ప్రచారంగా పెట్టుకుని మనం ఎలక్షన్ కనుక నడిపిస్తే అప్పుడు ఉన్న పార్టీ అవినీతి పార్టీ కాబట్టి దాన్ని పడగొట్టి మనం పవర్లోకి రాగలుగుతాము. నరేంద్ర మోడీ గారిని పెట్టినట్లయితే అవినీతి అనే అంశం వెనక్కిపోయి కమ్యూనలిజం అనే అంశం ముందుకు వస్తుంది అని సెల్ఫ్ డౌట్ అంటారు దీన్ని. కాబట్టి ది ఇష్యూస్ గెట్ రివర్స్డ్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ గివింగ్ అన్ అడ్వాంటేజ్ టు ది రాంగ్ పార్టీ అని వీళ్ళ సందేహం, వీళ్ళ సెల్ఫ్ డౌట్. దాని మీద నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, మీ సెల్ఫ్ డౌట్ హ్యాస్ నో బేసిస్ ఎట్ ఆల్, పీపుల్ వాంట్ ఏ క్లీన్ గవర్నమెంట్, క్లీన్ గవర్నెన్స్, ఐ విల్ ప్రామిస్ దెమ్ దాట్ అండ్ ఐ విల్ విన్ ది ఎలక్షన్. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన ఎంత కాన్ఫిడెన్స్ అంటే 2014 ఎలక్షన్ అవ్వడానికి ముందు 1.25 బిలియన్ ఇండియన్స్లో కానీ లేక ఇండియన్ ఎలక్షన్స్ని వాచ్ చేసేటువంటి 1 బిలియన్ పీపుల్ అవుట్ సైడ్ ది కంట్రీ కానీ మొత్తం మీద మొత్తం అంతా కలుపుకుని 2 బిలియన్ పీపుల్స్లో ఒక్కడు మాత్రమే అబ్సల్యూట్ మెజారిటీతో నెగ్గుతాము అనే ధైర్యం కలిగిన వాడు ఒక్కడే ఉండేవాడు, ఆ ఒక్కడే నరేంద్ర మోడీ. ఆయనకి డౌట్ అన్నది అసలు లేనే లేదు, వీల్ గెట్ అబ్సల్యూట్ మెజారిటీ. ఎన్డీఏకి మెజారిటీ వస్తే చాలు అంటే నో, వీల్ గెట్ అబ్సల్యూట్ మెజారిటీ. బీజేపీ విల్ గెట్ అబ్సల్యూట్ మెజారిటీ. సింగిల్ పార్టీ రూల్ అన్ ఇమాజిన్డ్ విల్ హ్యాపెన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ప్రారంభాన్ని బట్టి రాదు, అది హృదయంలోంచి వస్తుంది. సెల్ఫ్ డౌట్ ప్రారంభాన్ని బట్టి రాదు, హృదయంలోంచి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్. నేను డైగ్రెస్ అయ్యాను తెలుస్తూనే ఉంది, బట్ ద పాయింట్ ఈజ్ ది వరల్డ్ ఇన్ విచ్ యు ఆర్ లివింగ్, యు ఆర్ క్రియేటింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడైతే గుర్తుపట్టారో మీ జీవితంలో గొప్ప పరివర్తన వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు శత్రువులు మిత్రులు ఉన్నారనుకోండి, యు ఆర్ క్రియేటింగ్ ది ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్, సో యూ స్టాప్ క్రియేటింగ్, యూ కెన్ స్టాప్. నిద్ర లేస్తూనే వాడు శత్రువు వీడు మిత్రుడు అని లేస్తాం మనం. యూ కెన్ స్టాప్ క్రియేటింగ్ దిస్ శత్రుమిత్ర, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యూ, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అవుట్ సైడ్. నిద్ర లేస్తూనే ఇది సుఖము అది దుఃఖము అనే అవుట్ సైడ్ సుఖ దుఃఖాలు ఉన్నాయనే అజ్ఞానంతో మీరు నిద్ర లేవడం మానేసి సుఖ దుఃఖాలని మనమే ప్రాజెక్ట్ చేస్తున్నాము అని మీరు తెలుసుకోండి. స్టాప్ ప్రాజెక్టింగ్ దుఃఖ, స్టాప్ దుఃఖాన్ని ప్రాజెక్ట్ చేయటం మానేసేయండి. సుఖం కూడా ప్రాజెక్ట్ అవ్వదు అప్పుడు, మీరు సుఖ దుఃఖములకు అతీతమైన ఆనంద స్వరూపులుగా నిలిచి ఉంటారు. ఈ ద్వంద్వాలని మీరు ప్రాజెక్ట్ చేయటం మానేయవచ్చు. కొంతమంది నాకు అవమానం అయిపోయిందని చాలా తేలిగ్గా ప్రాజెక్ట్ చేసుకుని సఫర్ అయిపోతూ ఉంటారు. కొంతమంది వచ్చి మీద పడి మొత్తేసినా కూడా ఆ ఫోన్లో ఏదో కాలక్షేపం, ఏదో చేసేళ్ళు వాడికి తెలుసు తెలుగు చేసేళ్ళు అని క్షమించేసి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది అలా ఉంటారు, చాలా పెద్ద మనస్సుతో ఉంటారు. వాళ్ళు ఈ మాన అవమానములనే ద్వంద్వానికి అతీతమైనటువంటి స్థితిలో ఉండిపోతారు. వాళ్ళు ఎవడైనా తిట్టాడనుకోండి, వీడి మొహం వీడేమిటి తిట్టేదని వాడు దులుపుకు చక్కపోతాడు. వాడు మన స్థుతి నిందలకు అతి, ఇంకెవడైనా పొగిడాడనుకోండి, ఈ పొగడతల్లో ఇలాగే ఉంటాయి వాటి గురించి పెద్ద పట్టించుకోకర్లేదని లేచకపోతే మీకు అండవ విషయంలో లేచకపోతాడు. వాడు నిందాస్థుతులకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి నిందాస్థుతి ఎవరు సృష్టిస్తున్నారు? మీరే సృష్టిస్తున్నారు. మానవమానాల్ని మీరే సృష్టిస్తున్నారు. అయితే మరి మేము మానేయచ్చు, మానేయండి. మరి స్టాప్,
క్యాస్ట్, క్రీడ్, రేస్ ఇవన్నీ కూడా మీరే సృష్టించుకుంటున్నారు. స్టాప్ క్రియేటింగ్ ఇట్. యూ క్యాన్, ఈ క్షణంలో మీరు మానేయచ్చు. మానేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారో తెలిసిన ఫ్రీడమ్, యూ కెన్ బికమ్ ఫ్రీ. ఎంత ఇంప్లికేషన్ చూసారా దాంట్లో. అలాగా నా దగ్గరికి ఎవరో యంగ్ పీపుల్ వచ్చి సహాయం చేయమంటారు. నేను ఇంకా సహాయం చేయడం కాదురా నీకు, నువ్వు నీకు సహాయం చేసుకుని పైకి రా అని చెప్తాను. అంటే మరి నేను ఏదో కొందుకు వచ్చాను, అది ఇవ్వడం మానేస్తాడేమో అని వాడు కంగారు పడతాను. నేను నీకు ఇచ్చి తీస్తాను, నేను అది కాదంటాను. వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ యూ విల్ గెట్ ఇట్, బట్ డోంట్ టెల్ దట్ ఐ హ్యావ్ టు హెల్ప్ యూ. డోంట్ ఆస్క్ మీ టు హెల్ప్ యూ, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హెల్ప్, ఐ కెన్ ఓన్లీ హెల్ప్ యూ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నేను అది హెల్ప్ చేసినట్టు అవుతుంది తప్ప, నువ్వు కంప్లీట్గా నా మీద డిపెండ్ అయ్యేది అది హెల్ప్ కాదు. అది అలాగంటే హెల్ప్ అసలు హెల్పే కాదు. గెట్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ పరాధీనత వద్దు, నీవు ఆత్మస్వరూపుడవు, నీకు ఫుల్ పొటెన్షియల్ ఉంది అని నేను చెప్తూ ఉంటా. కాబట్టి ఎన్ని అంశాలు దీంట్లో ఉన్నాయో చూడండి. కాబట్టి మీరే ఒక సంసారాన్ని ప్రతిరోజు సృష్టించుకుంటూ ఉంటారు. అమేజింగ్ థింగ్ ఇట్ ఈజ్. సామర్థ్యాత్ ఆక్షిప్త నియంతృకర్తృ సాధన క్రియానిమిత్తం. ఏమంటే నామరూప విశేషాలను స్పష్టంగా వ్యాకరణం అయ్యాయి అంటే నామరూప వ్యాకరణ సామర్థ్యాన్ని బట్టి. అంటే ఏమిటి, నామరూపాలు వ్యాకరణం అయ్యాయి అంటే వాటిల్లో కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము అయి తీరుతాయి. ఏది అనుకూలమో దానిని పొందాలనే రాగం ఉంటుంది, ఏది ప్రతికూలమో దానిని దూరం పెట్టాలనే ద్వేషం ఉంటుంది. ఈ రాగద్వేషాల కారణంగా క్రియను చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. క్రియ చెయ్యాలంటే వీడు కర్త అయి ఉండాలి. కారకములన్నీ అవసరమవుతాయి. ఈ మొత్తం వ్యవస్థ అంతని నేను నియంత్రించేవాడను అనే ఒక అభిమానం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ నామరూప విశేషములను బట్టి వచ్చేస్తాయి. అది కాదు, ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయండి, ఇంత సామర్థ్యం ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నామరూపాల నుంచే వచ్చింది. ఇప్పుడు క్యాస్ట్ కాన్షియస్ ఉన్నాడు అనుకోండి, ఓ క్యాస్ట్ మీద రాగము ఇంకో క్యాస్ట్ మీద ద్వేషం వచ్చేస్తుంది. రాగం ఉన్న క్యాస్ట్ వాడిని ప్రమోట్ చేయడానికి ఏదో పని మొదలు పెడతాడు, ద్వేషం క్యాస్ట్ని డినౌన్స్ చేయడానికి మరో పని మొదలు పెడతాడు. దీనివల్ల లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటాడు, ఆ సమస్యల్ని బయటపడడం కోసం ఏదో చేస్తూ ఉంటాడు. మొత్తం సంసారం అంతా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉత్తుత్తి నామరూపాలు వ్యాకరణం అయ్యాయి అని మీరు అనుకోవద్దు. చిన్నపిల్లల భువాలాటలో నామరూపాలు వస్తాయి, ఓ పావుగంట ఉంటాయి పోతాయి. సముద్ర తీరానికి వెళ్ళి ఆ ఇసుకతోటి, ఆ తడి ఇసుకతోటి ఏవో కొన్ని బొమ్మలు అవి తయారు చేస్తారు. ఓ వేవ్ వస్తే అవన్నీ పోతాయి. ఉత్తుత్తి నామరూపాలు అలాంటిది అనుకున్నా, అలాంటిది అనుకోకండి. ఈ నామరూపములు ఎంత గట్టివంటే వాటికి ఓ పెద్ద శక్తి ఉన్నది. ఆ శక్తితోటి అవి ఏం చేస్తాయంటే ఆక్షిప్త లాక్కొస్తాయి. అవి వీటన్ని నామరూపాలు ఈ మొత్తం సంసారాన్ని అంతనే లాక్కొస్తాయి. దేని లాక్కొస్తాయి, నియంతను కర్తను కరణములు సాధనములను క్రియలను వీటన్నింటినీ కూడా లాక్కొస్తాయి. కారణము లేకుండా కార్యము పుట్టుట అసంభవము అనే సామర్థ్యమును బట్టి, అది సామర్థ్యం. కారణం లేకుండా కార్యం పుట్టదు. కారణము నామరూపాలు, ఆ కారణాన్ని బట్టి కార్యం పుట్టేస్తున్నాయి. ఆ సామర్థ్యమును బట్టి ప్రేరకుడు, కర్త, సాధనములు, క్రియ అనుహేతువులతో కూడి వ్యక్తమయ్యాను. అవన్నీ కూడా నామరూపాలను బట్టి వచ్చేస్తాయి. అంతటి సామర్థ్యము ఆ ప్రాజెక్షన్లో, ఆ వ్యాకరణమునందు గలదు. ఆ నామరూపాలనే వివరిస్తున్నారు. అవ్యాకృత శబ్దస్య నియంత్రాదియుక్త జగద్వాచకత్వాది భావ. అంటే ఏమిటి, ఈ జగత్తు ఈ రకంగా ప్రకటమైనది అంటే దాన్ని ప్రేరేపించిన ఈశ్వరుడు ఒకడు గలడు అని వీడు పెట్టుకుంటాడు. లేకపోతే ఈ పనిని వాడు ప్రేరేపిస్తే నేను చేశాను అని ఒక ప్రేరకుడిని తెచ్చుకుంటాడు. ఆ కర్మ నన్ను ఈ పని చేయించాడు వాడు అని పెట్టుకుంటాడు. తాను కర్త అని పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా నామరూప విశేషాలతో పాటుగా ఇవన్నీ వస్తాయి.
అసౌ నామేతి సర్వనామ్నా అవిశేషాభిధానేన నామమాత్రం వ్యపదిశతి. అసౌ నామ అన్నదానికి తెలుగు అనువాదం చెప్పంటారా? ఫలానా పేరు గలవాడు. ఫలానా ఏమంటే ఫలానా అని సర్వనామం పెట్టారెందుకు? రాముడో కృష్ణుడో ఏదో పేరు పెట్టండి అంటే ఓన్లే భయ సర్వనామం పెట్టామంటే పర్టికులర్ పేరు చెప్పలేదు, ఏ పేరుకైనా వర్తిస్తుంది అది అవిశేష అభిధానం. ఫలానా వాడు అంటే ఎవరు? ఎవరైనా కావచ్చు, దాన్ని అవిశేషాభిధానము అంటారు. ఈ అసౌనామ అన్నది తేడాన్ని స్పష్టంగా చెప్పని సర్వనామముతో నిర్దేశము. దానివల్ల ఏమవుతుందంటే ఉత్తి నామమును మాత్రమే చెప్తుంది, పేరు అని మాత్రమే చెప్తుంది, అంతే తప్ప ఫలానా అది ఏమిటో చెప్పదు. కాబట్టి ఏదైనా అవ్వచ్చు నామము, ఓకే. కాదండి నే ఏదైనా పేరు ఎలా ఉంటుందో పేరు పెట్టి చెప్పండి అంటే చెప్తున్నారు ఆయన. దేవదత్తో యజ్ఞదత్త ఇతి వా నామ అస్య ఇతి అసౌ నామాయం. మీరు వాడికి దేవదత్తుడనో యజ్ఞదత్తుడనో ఏదో పేరు పెట్టండి. ఆ దేవదత్త నామ యస్య సహ, ఆ దేవదత్త శబ్దం దగ్గర అసౌ ఇదం లేకపోతే అధహ అధహ అధ శబ్దం అధహ నామ అని పెట్టుకోండి. లేదండి దేవదత్తుడు కాదండి యజ్ఞదత్తుడు, సరే యజ్ఞదత్తుడనే పెట్టడం ఆయన యజ్ఞదత్త. ఆ యజ్ఞదత్త అన్న చోట ఏం పెడతావు? అధహ అని పెట్టు. అలా పెట్టి దానికి అసౌనామ అని సమాసం చేసుకో. కాబట్టి ఏదో ఒక పేరు, ఫలానా పేరు గలవాడు. ఈ ఫలానా అన్నది చక్కటి పదం, అంటే నిర్దేశం చేయకుండా సర్వనామంతో పెట్టేసేసి అన్నింటికీ కవర్ చేసుకుని ఇట్లా ఉపయోగపడుతూ ఉంటుంది. తథా ఇదమితి శుక్లకృష్ణాదీనాం అవిశేష ఈ రూపము గలవాడు, ఫలానా రూపము గలవాడు. మళ్ళీ ఇదమంటే కూడా ఫలానా. ఫలానా రూపము గలవాడు అంటే ఏంటంటే ఆయన బ్లాక్ మ్యానా, వైట్ మ్యానా, బ్రౌన్ మ్యానా, ఎల్లో మ్యానా, పురుషుడా, స్త్రీయా, అంటే ఏదైనా అవ్వచ్చయా. తెలుపవచ్చు శుక్ల కృష్ణ, నలుపవచ్చు, ఆదిశబ్దం చేత ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోండి. ఫలానా రూప ఫలానా విశేషమని ఆ తేడా సామాన్యకారంగా చెప్పిందే తప్ప పర్టికులర్ నిర్దేశం చేయలేదు. అలాగ చెప్పారు అసౌ ఇదం రూప అని, కాదు పర్టికులర్ చేసి చెప్పండి మీరు. ఇదం శుక్లం ఇదం కృష్ణం వా రూపమస్యా ఇతి ఇదం రూప ఐదం ఈ రూపము గలది ఐ రూ ఫలానా రూపము. ఫలానా రూపంలో శుక్లం పెట్టండి, అయితే ఫలానా రూపంలో కృష్ణం పెట్టండి, పెడితే ఆ ఫలానా ఇదమ్మే పెట్టుకుని ఇదం రూప అవుతుంది. శుక్లం రూపం యస్య తత్ యస్య సహ ఇదం రూప, అక్కడ ఇదం శబ్దానికి శుక్లం అర్థం. కృష్ణం రూపం యస్య సహ, అక్కడ ఇదం శబ్దానికి కృష్ణ అని అర్థం. కృష్ణ అంటే నలుపు అని అర్థం. తదిదం అవ్యాకృతం వస్తు ఏతర్హి ఏతస్మిన్నపి కాలే నామరూపాభ్యామేవా వ్యాక్రియతే అసౌ నామ అయమిదం రూప ఇతి. హిరణ్యగర్భుడు గారు అప్పుడు అలా నామరూప వ్యాకరణం అయినది, అప్పుడు అయిందే ఇప్పుడవుతూ ఉంటుంది, ప్రతీదీ అప్పుడైంది ఇప్పుడవుతూ ఉంటుంది. అంచేతనే ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అవ్యాకృతంగా ఉండే ఆత్మవస్తువు, వస్తువు అంటే ఆత్మవస్తువు అవ్యాకృతంగా ఉంటుంది. ఆ పరబ్రహ్మే మీలో నాలో ప్రతి ప్రాణిలో అవ్యాకృతముగా ఉంటుందని సుషుప్తి అందు. అది మొన్నాడు ఉదయం నిద్రలేస్తూనే వ్యాకృతం అవుతుంది. మీరు కలగంటారు, కలగంటుంటే ఆ కలలో ఓ ప్రపంచం వస్తుంది. ఆ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? మీలో అవ్యాకృతంగా ఉన్న ప్రపంచమే వ్యాకృతమైనది. ఆత్మస్వరూపము అధిష్టానము, అధిష్టానం లేకుండా అవ్యాకృతము లేదు, వ్యాకృతము ఉండదు. ఇక్కడ తదిదం అవ్యాకృతం వస్తు ఏతర్హి ఏతస్మిన్నపి కాలే, దానికి కింద టీకాకారుడు మంచి మాట రాస్తాడు. తదిదమితి వర్తమాన కాలే సుషుప్తౌ, ఈ కాలంలో సుషుప్తి యందు అంటే గాఢ నిద్ర యందు అవ్యాకృత వస్తు జాతం. సో ఈ పదార్థములన్నీ నామరూపములన్నీ కూడా అవ్యాకృతావస్థలో లోపలున్నాయి.
జాగరాదవు, జాగర ఆదవు, నిద్రలేస్తూనే మొట్టమొదట వ్యాక్రియమాణం, అవన్నీ కూడా వ్యాకరణం చెందేస్తాయి దృష్టం. అలా మనకు అనుభవం కలుగుతుంది. కాబట్టి నిద్రలేస్తూనే మొత్తం సంసారం అంతా కూడా వచ్చేస్తుంది. ఇది నామము, ఇది రూపము అని వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సందర్భంగా మీకు ఒక రూల్ చెప్తా, ఎందుకంటే మీరందరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారు కనుక చెప్తున్నా మీకు. ఎంతకాలమైతే మీరు వేదాంతం వింటూ ఉంటారు, జనం ఏం చేస్తారంటే వేదాంతాన్ని విని అబ్జార్బింగ్ ది ఓల్డ్ అండ్ ది న్యూ ఇన్ టు ది ఓల్డ్ అని ఓ ఫిలాసఫీ, ఒక పద్ధతి ఒకటి ఉంది. అంటే పాతది వినడం, కొత్తది వినడం, పాత దాంట్లోకి దాన్ని అబ్జార్బ్ చేసేసుకోవడం. ఇప్పుడు ఈ మీరు గిన్నెలతోమే స్పాంజ్ ఉంటుంది అనుకోండి, దాని నిండా పాతది ఏదో చెత్త ఉంటుంది, పాత మురికి ఉంటుంది. ఇప్పుడు కొత్త గిన్నె దాంతో తోమారనుకోండి, ఈ కొత్త గిన్నెలో మురికి ఏమవుతుంది? దాంట్లోకి పోతుంది, దాంట్లో కలిసిపోతుంది. అంతే తప్ప అదేమీ శుభ్రపడ్డం అంటూ ఏమి ఉండదు. సో అలాగే జనులు కూడా వేదాంతాన్ని వింటారు, ది అబ్జార్బ్ ది న్యూ ఇన్ టు ది ఓల్డ్, ఓల్డ్లోకి అబ్జార్బ్ చేసేసుకుంటారు, అలా శ్రవణం చేస్తారు. అంటే ఏమిటి, ఇక్కడికి వచ్చి ఇది నామరూపములు మిథ్యా, అవి అసత్యములు, ప్రాతిభాసికములు అని ఏదో తెలుసుకుని వెళ్తారు. అది అది వినేసేసి ఆ నామరూప కాన్షియస్నెస్లోకి అబ్జర్వ్ చేసేసుకుంటారు. దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటే ఏం మిగులుతుంది? ఇప్పుడు నామరూప కాన్షియస్నెస్సే మిగులుతుంది. మళ్ళీ మొత్తం రోజంతా కూడా మళ్ళీ నామరూప కాన్షియస్నెస్లోనే జీవించేయటం, అన్ని కర్మలు నియంతా కర్త ప్రేరక అన్నీ వచ్చేస్తాయి, మొత్తం సంసారం అంతా మళ్ళీ యథాప్రకారంగా నడిచిపోతూ ఉంటుంది. మళ్ళీ మొన్నటి సాయంకాలం అయ్యేప్పటికీ మళ్ళీ నామరూపాన్ని నిరాకరణం చేసుకుని మళ్ళీ దాన్ని ఈ రకంగా చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు, అంటే ఉపయోగం లేదంటే ఎప్పటికైనా ఉంటుందని మళ్ళీ అదొకటి హోప్. ఈ హోప్ అన్నది చాలా గొప్పది అని ఒక చోట చెప్తారు. ఆ సందర్భం ఏమిటి? జగత్తు సత్యం అనే సందర్భం. ఏమండి, నువ్వు హోప్ పెట్టుకున్నావంటే నువ్వు కర్తాభోక్తావు అన్నమాట. హోప్ ఎవరికి ఉంటుంది? కర్తాభోక్తకు ఉంటుంది. అంటే ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే హోప్ ఉంటుంది అని చెప్పి, అది ఎక్కడ చెప్తారు? అది వేదాంత క్లాసులో చెప్తారు. దాన్ని ఈ తేడా గమనించారా? కాబట్టి ఇలాగ అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉండడం. ఇప్పుడు మీరు ఈ అలాగొద్దు, అలా వద్దు, దీన్ని నేను చెప్పేదాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. అలాగా అలాగ పాత దాంట్లోకి అబ్జర్వ్ చేయొద్దు, దాన్ని కొంచెం అలా సపరేట్గా పెట్టి దాన్ని పరిశీలిస్తూ ఉండండి. ఇప్పుడు చెప్తా, ఎంతకాలమైతే నేను ఫలానా చోట పుట్టాను, ఫలానా ఊళ్ళో పుట్టాను, ఫలానా పేరెంట్స్కి పుట్టాను అని అనుకుంటూ ఉంటారో మీరు, ఎంతకాలమైతే ఈ సంసారంలోకి నేను వచ్చిపోతూ ఉంటాను, అది ఉంటుందల్లాగా, నేనే ఈ సంసారంలో పుట్టాను పోతాను అవతలకి, ఈ సంసారాన్ని ఎవడో దేవుడు ఎవడో సృష్టించాడు, నేను దాంట్లోకి వస్తూ ఉంటాను పోతూ ఉంటాను, వచ్చాను ఫలానా రోజున పోతాను అని మీరు నమ్మి, ఆ నమ్మికతో మీరు ఎంతకాలం అయితే జీవిస్తారో అంతకాలము మీరు ఎన్ని వేదాంత గ్రంథాలు తల్లకిందులుగా అప్పచెప్పినా కూడా మీకు ఆత్మస్వరూపము తెలియదు. అంచేతన నేను మీకు మనవి చేస్తున్నాను, నేను ప్రేమతో చెప్తున్నా తప్ప ఏదో ఒక అహంకారంతో చెప్పట్లేదు. ఒక అతను నాకు ఫోన్ చేశాడు అమెరికాలో ఉండగా, ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో, సంసారంలోనే ఆవేదనతో, ఈ సంసారం నన్ను పరాజితుణ్ణి చేసేసింది, నేను ఓడిపోయాను అనేటువంటి ఒక తీవ్రమైన ఆవేదనతో మనిషి బాధపడుతూ ఉంటే, ఓరి వెర్రివాడా నువ్వు బాధపడకరా అన్నా, నీకు నేను మెడిటేషన్ ఒకటి చెప్తాను, ఆ మెడిటేషన్ చేసుకో అని అయితే చెప్పండి అంటే ఈమెయిల్ ఇస్తాను అని, అప్పుడు అతని మెడిటేషన్ కోసమని నేను తెలుగులో, అతను తెలుగువాడు, తెలుగులో పద్యం అలా 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 రాశా అతని మెడిటేషన్ కోసం, రాసి వెంటనే దాన్ని టైప్ చేసేసి ఈమెయిల్ ఇచ్చా. అతని దగ్గర ఫాంట్స్ లేక అది ఓపెన్ కాలేదు. నాకు మళ్ళీ వెంటనే ఇది ఓపెన్ కాలేదండి, అంత జంబుల్డ్గా ఉంది అంటే ఓహో పొరపాటు గ్రహించి వెంటనే పీడిఎఫ్ కింద మార్చి పంపించా.
ఇది నీకు పంపిస్తున్నాను, దీన్ని చదువుకుని దాని బేసిస్ మీద నువ్వు మెడిటేషన్ చేసుకోమని మెడిటేషన్ కోసం పంపించా. అతను దాన్ని మెడిటేట్ చేసుకున్నాడు ఒక వారం రోజులు. అసలు మొదటి రోజే తన మనస్సుకి ఊరట కలిగినది. వారం రోజులు అయ్యేప్పటికీ ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేసాడు. అప్పుడు నేనేం చేశానంటే ఇదేదో బాగానే ఉందే అని దాన్ని మళ్ళీ పైకి తీసి దానికి కొంచెం చిలవలు పొలవలు చేర్చి దాన్ని ఒక పద్య రూప ఒక కవితగా తయారు చేసి మన ప్రశ్నోపనిషత్తు పుస్తకంలో పెట్టాను. అదే ఆ మెడిటేషన్ ఆ కవిత యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు చెప్పానంటే, ఆ కవిత ఈవేళ చెప్పిన పాఠం అంటే ఈ ప్రపంచం మనలోంచి బయటికి వ్యాకరణం చెంది వస్తుంది అనే విషయం అంతా కూడా ఆ కవితలో ఉన్నది. అదంతా నామరూపాత్మకము. ఆ కవితని ఒక కవిత కింద మీరు చూడొద్దు, అది మెడిటేషన్. దానికి ఇంగ్లీష్లో పేరు కూడా ఉంది, ఎనానిమస్ మెడిటేషన్ దాని పేరు. యు బికమ్ ఎనానిమస్. ఎనానిమస్ అయిపోండి అంతే. అంటే మీరు వేషం మార్చేయక్కర్లేదు, ఇంట్లోంచి పారిపోక్కర్లేదు, ఎక్కడున్నారో అక్కడ ఎలా ఉన్నారో అలాగా బీ ఎనానిమస్. దానికి తెలుగు అనువాదం ఎలా చేయాలో ఏదో ఆలోచించి అజ్ఞాత వ్యక్తి అని తెలుగు అనువాదం చేసి, తెలుగు అనువాదం అంటే సంస్కృత పదాలతోటి, అదే ఆ మెడిటేషన్. కాబట్టి అజ్ఞాత వ్యక్తి అనే కవిత అది కవిత కాదు, అది తర్వాత కవితగా దానికి రూపం పెట్టి ఎక్కడో అక్కడ రికార్డు చేయాలి కనుక దానికి కవిత రూపాన్ని పెట్టాను తప్ప అది మెడిటేషన్, అది ఎనానిమస్ మెడిటేషన్. ప్లీజ్ పే అటెన్షన్ టు దట్. మీ సంసార దుఃఖం తగ్గకపోతే నేను చెవి ఇచ్చేస్తా. అంటే మా మిత్రుడు అన్నాడు, నీ చెవి ఎవడికి కావాలరా, ఆ చెవికి ఏదైనా ఒక కుండలమైనా ఉంటే చెవి ఇచ్చిన దానికి ఉపయోగం ఉంటుంది అని అన్నాడు. కాబట్టి సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం.